ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रुति स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। प्रकृतिं पुरुषं चैव विध्यनादि उभावपि विकारांश्च गुणांश्चैव विद्धि प्रकृतिसंभवान्। ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉండగా మీ యందు రెండు తత్వములు గలవు, రెండు. ఒకటి పురుషుడు, రెండు ప్రకృతి. ఇప్పుడు నెక్లెస్ తీసుకున్నారనుకోండి, దాని యందు ఒకటి బంగారము గలదు, రెండవది డిజైన్ నామరూపములు గలవు. రెండు కలిస్తే మీకు నెక్లెస్ అయింది, అవునండి. అదేవిధంగా మనిషి కూర్చుని ఉండగా ఆ మనిషి యందు పురుష అంటే చైతన్యము, ఎరుక, తెలివి, అది గలదు. అంతేకాకుండా రెండవది ప్రకృతి కలదు. మీకు ఈ తేడా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. ఎరుక అంటే ఇప్పుడు నేను అన్నది, నేను అనే అనుభూతి, అది జ్ఞానరూపమైన అనుభూతి, నేను అని తెలుస్తూ ఉంటుంది. అలాగే బుద్ధి, పాండిత్యము ఇత్యాదులు, అది కూడా దాని యందు కూడా మీకు తెలివి యొక్క ప్రకాశం మీకు కనపడుతుంది. మనస్సులో సంకల్ప వికల్పాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. అది కాకుండా మనస్సు జగత్తును తెలుసుకుంటూ ఉంటుంది, జగత్తుని దృశ్యముగా గ్రహిస్తూ ఉంటుంది, కాగ్నిటివ్గా ఉంటుందిగా. కాబట్టి మనస్సునందు కూడా మీకు తెలివి యొక్క ప్రకాశం మనకి తెలుస్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియములు, కన్ను రూపమును తెలుసుకునేది, చెవి శబ్దమును తెలుసుకునేది, ఈ విధంగా మీకు ఆ జ్ఞానేంద్రియములు ఐదింటి యందు కూడా ఆ తెలివి యొక్క ప్రకాశము అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇదంతా తెలివి యొక్క ఫీల్డ్, తెలివి అంతవరకు పనిచేస్తుంది. ఈ తెలివి, ఈ వీటన్నిటి యందు ప్రకాశిస్తూ ఉండే తెలివి ఏది గలదో అది పురుష. ఓకే, దానికి పురుష అని పేరు. ఇక మీ యందు స్థూలమైన దేహము ఉంటుంది, ఫిజికల్ బాడీ. తర్వాత యాక్షన్స్, కాళ్ళు నడుస్తాయి, చేతులు పట్టుకుంటూ ఉంటాయి, వాగింద్రియము పలుకుతుంది, ఈ విధంగా కర్మేంద్రియములు ఉంటాయి. వాటిలో తెలివి ఉండదు, చేతుల్లో తెలివే ఉంటుంది, ఊరికే పట్టుకుంటాయి తప్ప. అంటే స్పర్శ అన్నది మళ్ళీ జ్ఞానమే, పట్టుకోవడం మటుకు కర్మేంద్రియం. సో కర్మేంద్రియములు అన్నింటి యందు కర్మ, యాక్షన్ ఉంటుంది, కదలిక. యాక్షన్ అంటే కదలుతో ఉండుట ఉంటుంది. స్థూల దేహం ఉంటుంది. ఇగో ఈ యాక్షను, ఈ స్థూల దేహము, ఇదంతా కూడా ప్రకృతి యొక్క కార్యములు. ఏమండి, మనస్సు, ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు కూడా, వాటిలో ఉన్నటువంటి తెలివి పురుషుడు, వాటిలో ఉండే ఆపరేటస్, ఆ పనిముట్టు, అది ప్రకృతి. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోందనుకోండి, ఆ ఫ్యాన్కు రాడ్డు, మూడు రెక్కలు, హబ్బు, ఇవన్నీ మెటీరియల్. దాంట్లో ఉండే ఎలక్ట్రిసిటీ అది శక్తి. ఆ విధంగానే ఈ దేహంలో ఉండేటువంటి చైతన్యము అది పురుష. మిగిలినటువంటి ఈ పనిముట్లు అంటే ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, దేహము, ఇవన్నీ కూడా ఆ యాక్షన్ అంటే చర్యలను చేస్తూ ఉంటాయి, చేష్టలను చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీటిల్లో మీకు ఎప్పటికీ మార్పు వచ్చేస్తూ ఉంటుంది. వికారములు, ఇప్పుడు దేహం ఉన్నదనుకోండి, ఎప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది. సో ఈ ఇదేమో ప్రకృతి, ఈ రెండు కలిస్తే మనిషి అవుతాడు. ఎప్పుడు ప్రకృతి పురుషుడు కలిసి మీకు ఈ సంసారం నడుస్తూ ఉంటుంది. అది మనం మాట్లాడుతున్న టాపిక్. అది ప్రకృతిం పురుషంచైవ విధ్యనాది ఉభావపి.
ఇప్పుడు ఈ ప్రకృతి ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ఎప్పుడు మొదలైందో చెప్పలేము. దేహము ఎప్పుడు మొదలైందో చెప్తాం, కానీ ఈ దేహమునకు మూలమునందు ఉండే ప్రకృతి అది సృష్టికి పూర్వం నుంచి సృష్టి తర్వాత ఈ జగద్రూపంగా దేహముల రూపంగా అనుభవానికి వస్తుంది. సృష్టికి పూర్వంలో ఆ పరమేశ్వరుని యందు మాయాశక్తి రూపంగా ఉండెను, కనుక అది కూడా అనాదియే. ఇంకా ఈ చైతన్యము అది ఎప్పుడు మొదలైంది, అది కూడా మొదలు కాలేదు. మొదలవ్వడం అంటే కాలము దేశము ఇవన్నీ కూడా ఆ చైతన్యం వల్లనే మనకి తెలుస్తూ ఉంటాయి. కనుక కాలానికి మొదలు ఉంటుంది, దేశానికి మొదలు ఉంటుంది, పదార్థములకు మొదలు ఆది ఉంటుంది తప్ప వీటన్నిటినీ తెలుసుకుంటూ ఉండే తెలివికి ఆది అనేది ఏది ఉండదు. కాబట్టి ప్రకృతి అనాదియే, పురుషుడు అనాదియే. ఇప్పుడు మీలో మీరు చూసుకోండి, మీలో వికారములు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ప్రకృతి నుంచి పుట్టాయి, వాటికి ఆత్మ చైతన్యంతో సంబంధమే ఉండదు. తర్వాత వీటిలో ప్రకృతి అంటే అనాత్మ, పురుషుడు అంటే ఆత్మ, ఆ పదములకు ఉండే సంబంధం అవన్నీ పర్యాయ పదములు. సో ఇంకా ప్రకృతి అంటే క్షేత్రము, పురుష అంటే క్షేత్రజ్ఞుడు. ఈ తేడా అంతా మీకు తెలిసి ఉండాలి. సో ఈ ప్రకృతి నుండియే వికారములు గుణములు కూడా పుడతాయి అని తెలుసుకో. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తెలుసుకో అనే మాటని రెండుసార్లు ప్రయోగించాడు, విద్ధి విద్ధి. సో తెలుసుకోవాలి, ఎంతసేపు చెయ్యడమే కాదు తెలుసుకోవడం కూడా అవసరం. లోకంలో జనులు ఎలా ఉంటారంటే తెలుసుకోవడానికి ఏం కంగారు లేండి, ముందు చేద్దాం పట్టండి అని ఎంతసేపటికి చేద్దామనే హడావిడే తప్ప తెలుసుకుందామనే ధోరణి చాలా అల్పంగా తక్కువగా ఉంటుంది. అది దురదృష్టకరమైన పరిణామం. దానివల్ల ఏమవుతుంది, ఏమీ తెలుసుకోకుండా ఏదేదో చేసుకుంటూ పోతూ ఉంటారు జనులు. అది సరైన పద్ధతిగా ఉండదు. మనం చేసే లౌకికమైన కర్మలు తెలుసుకోకుండా చేసినప్పుడు వాటి వల్ల మనం నష్టపోతూ ఉంటాము. అలాగే వైదిక కర్మలు, యజ్ఞయాగాదులు, వీటిని కూడా పూజలు ఇత్యాదులను కూడా తెలుసుకోకుండా చేసినట్లయితే వాటిలో ప్రయోజనము అల్పంగా ఉంటుంది. కాబట్టి తెలుసుకున్నటకు అత్యధిక ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఇది దీన్ని దేనికి ఇచ్చాడంటారు భగవంతుడు? దీన్ని ఇప్పుడు ఎద్దుకి తల ఎందుకు ఇచ్చాడు? తలకు రెండు కొమ్ములు పెట్టాడు ఎద్దుకి. ఎందుకని? ఆ ఎద్దు తల తెలుసుకోవడం కోసం ఉద్దేశించింది కాదు, పొడవడం కోసము, ఆత్మరక్షణ కోసము. ఇంకొక పశువు ఏదైనా అల్లరి చేసినట్లయితే కలహించటం కోసం ఉద్దేశించింది. అంచేతనే రెండు కొమ్ములు పెట్టాడు ఎద్దుకి. మనిషి తలకి కొమ్ములు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే ఈ తల ఇది దీంతో పొడవడానికి ఉద్దేశించింది కాదు ఇది తల కదా. దీంతో యాక్షన్ కోసం పొడవడానికి, ఇతరులతోటి కుస్తీ పట్టడానికి దీన్ని ఉద్దేశించలేదు. మరి దేనికోసం ఉద్దేశించారు దీన్ని? తెలుసుకోవడానికి ఉద్దేశించారు. మీకు ఎలా తెలుస్తుంది తెలుసుకోవడానికి ఉద్దేశించారు అని ఎలా చెప్పగలరు? ఎందుకంటే కొమ్ములు పెట్టలేదు కనుక దీన్ని తెలుసుకోవడానికి ఉద్దేశించారని మనం నిశ్చయంగా అని నిశ్చయించుకోవచ్చును. కాబట్టి చేసేది ఏదో చేస్తూ ఉంటాం, చేతులతో చేస్తాం, కాళ్ళతో చేస్తాం, వాగింద్రియంతో మాట్లాడడం కూడా క్రియనే. కానీ ఈ క్రియ వెనుక జ్ఞానము ఉండాలి, విద్ధి. సో వికారములన్నీ కూడా ప్రకృతిలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు వికారములు అంటే ఏమిటి? ఇప్పుడు దేహమే తీసుకోండి, ఇది బాల్యము. బాల్యము ఒక వికారము, అది మారిపోయి యవ్వనము, అది మారిపోయి పెద్ద వయస్సు, ఉత్తర వయస్సు. ఈ ఉత్తర వయస్సులో ఎంతలా మారిపోతుందంటే చెప్పశక్యం కానంతగా మారిపోతుంది. బయట మార్పు వచ్చేస్తుంది, లోపల మార్పు వచ్చేస్తుంది, వికారాలు. ఆ మార్పులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ ప్రకృతి నుంచి పుట్టాయి. ఆత్మలో మార్పు వచ్చింది అనుకోకూడదు, ఆత్మలో ఏ మార్పు ఉండదు. ఉదాహరణకి మీరు ఆత్మదాకా ఎందుకు? ఆత్మ యొక్క ప్రతిఫలనము అనదగిన, అంటే ఇమేజ్ ఆభాస అనదగిన నేను చూసుకోండి, నేను అనే అనుభూతిని మీరు పరిశీలించుకోండి. ఈ నేను అనే అనుభూతి కూడా ఎట్టి వికారములు లేకుండా ఉండిపోతుంది. దాంట్లో కూడా ఏ వికారములు ఉండవు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే నేను అన్న దాంట్లో ఏ వికారములు ఉండవు.
అంచేతనే మీరు మీ బాల్యంలో ఎటువంటి నేను అనుభూతి ఉండేదో ఇప్పుడు కూడా అటువంటి నేను అనుభూతి మాత్రమే మీకు ఉంటుంది. కానీ బాల్యంలో ఉన్న దేహము ఇప్పుడు దేహము చాలా తేడాగా ఉంటాయి, మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఆత్మస్వరూపమునందు దాని ప్రతిఫలనము అనదగిన నేను అనే అనుభూతి యందు కూడా మీకు ఏ వికారములు ఉండవు. వెరాజ్ ప్రకృతి నుండి పుట్టిన దేహేంద్రియాదుల యందు ఎప్పుడూ వికారములు వస్తూనే ఉంటాయి. ఇక గుణములు, గుణములు కూడా ప్రకృతి నుండియే పుట్టినవి. సో గుణములు అంటే ఏమిటి? సత్వరజస్తమో గుణములు. గుణములు అంటే మామూలుగా లోకంలో దయ, కోపము, తాపము ఇలాంటివి గుణాలు ఉంటాయి కదా, మంచి గుణములు చెడ్డ గుణములు అని ఉంటాయి. కోపతాపాలు చెడ్డ గుణములు, దయా ప్రేమ మంచి గుణములు అని మీరు చదువుకుని ఉంటారు కదా, సద్గుణములు దుర్గుణములు ఏమండి. అది కాదు, ఇది ఇక్కడ గుణములు అంటే అది కాదు. ఇక్కడ గుణశబ్దము పారిభాషిక పదము. సో అంటే ఒక టెక్నికల్ వర్డ్. ఇక్కడ గుణము అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి ఏ ద్రవ్యము, క్రియ, జ్ఞానము గలవో వాటికి ప్రకృతి యందు ఉన్న మూలతత్వములకు గుణములు అని పేరు. జగత్తులో ఉండే ద్రవ్యము తమో గుణము నుంచి వచ్చినది ఆ రకంగా ఇంతకుముందు మనం అనుకున్నాం. కాబట్టి ఈ గుణములు కూడా ఆ ప్రకృతి నుండియే ఆవిర్భవిస్తూ ఉంటాయి. ఈ గుణములను కూడా మీరు గుర్తుపట్టచ్చు. ఉదాహరణకి మీరు నిద్ర లేచినప్పుడు ఎలా నిద్ర ఎలా ఏమిటి, తమో గుణము. నిద్ర తమో గుణము. నిద్ర లేచినప్పుడు కొంచెం అలసటగా ఉంటూ బద్ధకం అంటారు, అది కూడా తమో గుణమే. సోమరిగా సోమరిధనంగా ఉంటుంది, అది కూడా తమో గుణమే. మీరు చలాకీగా లేచి ఇటు అటు తిరుగుతున్నారనుకోండి, ఎక్సర్సైజ్ చేయటము, వాకింగ్కి వెళ్ళటము, ఏదైనా పని చేసుకోవటము, చలాకీగా ఉన్నారనుకోండి, అది అది రజోగుణము. మీ బుద్ధి చక్కగా విషయాలని తెలుసుకుంటూ ఉన్నదనుకోండి, అది సత్వగుణము. ఈ గుణములు కూడా ప్రకృతి నుండి పుట్టినవే తప్ప ఆత్మ చైతన్యమునందు గుణముల యొక్క స్పర్శ కూడా ఉండదు. ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూడాల్సి ఉన్నది భాష్యం. అంతవరకు వచ్చాం మనం. సో వికారాంచ గుణాంచ ఏవా. సో వికారములను గుణములను కూడా విద్ధి తెలుసుకో అని చెప్పబోతున్నాడు. ఏమిటి వికారములు గుణములు అంటే, వక్ష్యమాణాన్ వికారాన్ బుద్ధ్యాది దేహేంద్రియాన్. అది చెప్పబోయే ఈ వికారముల గురించి శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. మీకు మీ బుద్ధి చూసుకోండి. బుద్ధి మీరు ఏవేవో కంఠస్థం చేసి పెట్టుకుంటారు బుద్ధిలో, అనేక విషయాలని మంచి విషయాలని తెలుసుకుని బుద్ధిలో పెట్టుకుంటారు. కానీ చిత్రం ఏంటంటే మళ్ళీ మరిచిపోతూ ఉంటారు. ఏవో కొన్ని మిగులుతాయి, కొన్ని మరిచిపోతారు. అది బుద్ధి యందు వికారము. బుద్ధిలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఇక మనస్సులో ఎప్పుడూ మార్పులు వస్తూనే ఉంటాయి. అంచేతనే మనస్సులో మార్పులు వస్తాయనడానికే ఇప్పుడు ఇతరులపై మీరు పరాధీనత పెట్టుకోవద్దు అని చెప్తారు. ఇతరులపై మన సుఖ సంతోషాలకు ఇతరులపై ఆధారపడకూడదు. దీని ఏమంటారంటే, నీ సుఖ సంతోషాలను ఇతరుల వద్ద తాకట్టు పెట్టవద్దు అంటారు. ఉదాహరణ ఎలాగంటే, ఇప్పుడు నా కొడుకున్నాడు, వాడు చక్కగా బుద్ధిమంతుడిగా నేను చెప్పినట్టుగా ఉంటూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంటుంది అనుకుంటాడు తండ్రి. అలా అనుకోగానే వాడు భవిష్యత్తులో కలగబోయే దుఃఖానికి అప్పుడే బీజాన్ని వేసినట్టు లెక్క. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు, మారిపోతూ ఉంటారు. మనస్సు అండి ప్రకృతి, అది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు పాతికేళ్ళ కుర్రాడు ఉన్నాడు అనుకోండి, పెళ్ళి కాకముందు ఒకలా ఉంటాడు, పెళ్ళి అయిన తర్వాత ఇంకోలా ఉంటాడు. సహజం కదా, అది మారిపోతాడు. పెళ్ళి అయ్యేప్పటికీ అతని దృష్టికోణంలో, అతని మనస్సులో ఒక అత్యంత విలక్షణమైన మార్పు వచ్చేస్తుంది. పెళ్ళి కాకముందు తల్లిదండ్రులతో ఉండే రిలేషన్కి, పెళ్ళి అయిన తర్వాత ఉండే రిలేషన్కి చాలా తేడా ఉంటుంది. ఆ విషయం ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకుని మన సుఖ సంతోషాలని మనము పుత్రునకు, పుత్రికకు, బంధువులకు మనము తాకట్టు పెట్టవద్దు. అంటే మన సుఖ సంత వాళ్ళతో సంబంధం లేకుండా మనం సుఖంగా సంతోషంగా ఉండడము.
అన్నది మనం నేర్చుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, మానసిక పరాధీనత వల్ల మనుష్యులు దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మనస్సు ఎప్పుడు మారిపోతుందో చెప్పలేము, ఎప్పుడైనా మారిపోవచ్చు మనస్సు. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు వాళ్ళు ఉంటారు చూడండి, ఓ రోజు ఈ పార్టీలో ఉంటాడు, ఇంకో రోజు ఆ పార్టీలో ఉంటాడు. ఏమిటండి ఇలా మారిపోయారంటే నా మనస్సు మారిపోయింది అంటారు. మనస్సు మారిపోతూ ఉంటుంది, యూ కెన్ నెవర్ నో. కాబట్టి మనస్సు అది వికారము, అది మారిపోతూ ఉంటుంది. ఇక ఇంద్రియములు అవి మారిపోతూ ఉంటాయి. మారిపోవడం అంటే ఇప్పుడు కళ్ళజోడు ఉందనుకోండి, 2 ఏళ్లకు ఒకసారైనా కనీసం చెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే మారిపోతూ ఉంటుంది అది. కొంతకాలానికి ఆ చూపు తగ్గిపోతుంది కూడా. వాడేవో 5 లైన్లు చూపిస్తాడు చదవమని, మొదటి లైన్ చదివేస్తాం కళ్ళజోడు వేసుకుని, 2వ లైన్ కూడా చదివేస్తాం, 3వ లైన్ నుంచి సమస్య ప్రారంభమవుతుంది. లాస్ట్ లైన్ చదివి ప్రసక్తే లేదు, లాస్ట్ లైన్ ఎప్పుడో వదిలిపెట్టేసాం. ఇప్పుడు 4 లైన్లకే పరిమితమై ఉన్నాం. ఈ 4 లైన్లు కనపడుతుంటే మనం కృతార్థులమే. కాబట్టి ఎప్పుడో 4వ లైన్ కూడా కనపడడం మానేస్తుంది, ఇంకా 3 లైన్లకే ఉంటుంది. ఆఖరికి బస్సును ఏనుగు కనపడితే సంతోషం. బస్సు కనపడుతోంది, కనపడుతోంది ఏనుగు, అది కనపడుతోంది అంటే బాగానే ఉంది, కాలక్షేపం అయిపోతుంది అంతే. కాబట్టి ఈ చూపు వినికిడి, చెవి వినికిడి, ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటి కూడా వికారములు అని పేరు. అవి నువ్వు తెలుసుకో, మారిపోతుందని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది, మారిపోయింది అని దుఃఖం ఉండదు. ఇప్పుడు బుద్ధి ఉందనుకోండి, కొంతమంది దుఃఖిస్తారు. ఎలాగంటే నేను వల్లించిన మంత్రాలన్నీ నేను మర్చిపోయాను అని దుఃఖిస్తారు. మరుపొచ్చేస్తాయి మంత్రాలు, అవి అలా గుర్తుండవు. ఏదో మీకు ఓ 60 మంత్రాలతో సంతృప్తి పడితే గుర్తుంటాయి, ఓ 1000 మంత్రాలు కంఠస్థం చేసి పెట్టుకున్నారనుకోండి అవన్నీ పోతాయి, ఎక్కడ మిగులుతాయి. తర్వాత ఎవడో ఏం చేశాడంటే, ఒక ఆయనకి మనం వల్లించిన మంత్రాలని మనం మర్చిపోతే పాపము అని చెప్పాడు. ఏమండి ఆయన పాపం కళ్ళ నీళ్ళ పర్యంతం అయిపోయారు, నా దగ్గరికి వచ్చి మంత్రాలు మర్చిపోయానండి, ఈ పాపం చుట్టుకుంటుంది అని. నేను అన్న ఏ మంత్రాలు వల్లించిన వాడికి ఏ పాపం లేదు, నీకు వచ్చిందయ్యా పాపం. నీ భ్రమ అలా పెట్టుకోకూడదు, మరిచిపోవాలి నేను అని నువ్వు సంకల్పం చేసి మరిచిపోయావా, లేదుగా. అవే జారిపోతూ ఉంటాయి, అది బుద్ధిలో వికారం వస్తుంది. కాబట్టి మంత్రాలు వల్లించి మరిచిపోవడంలో పాపము ఏమీ లేదు అని నేను ఆయనకి కన్విన్స్ చేసి కొంత ఫ్రీ అయ్యాడు పాపం ఆయన. అప్పుడు వెళ్ళాడు, ఎందుకంటే మన అనుమతి తీసుకుని అది మరి జారిపోతుంది, అది మన అనుమతి ఏం తీసుకోవద్దు. అది నా మంత్రాలు నేను మర్చిపోకూడదు అని నేను అనుకుంటే మర్చిపోకుండా ఉంటానా, ఉండలేరు. త్రియంబకం యజామహే ఓ 4 రోజులు చెప్పడం మానేస్తే మీరే మర్చిపోతారు దాన్ని. కాబట్టి బుద్ధి ఎందు వికారములు వస్తూ ఉంటాయి. నేను చెప్పిన పాయింట్ ఏమిటంటే, ఇది వికారములు గలది అని తెలుసుకుంటే మీకు మనస్సుకి విశ్రాంతిగా ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, మీకు దుఃఖం కలగదు. లేకపోతే ఇప్పుడు దేహం ఉందనుకోండి, జుట్టు తెల్లబడింది దుఃఖము, పళ్ళు ఊడిపోతున్నాయి దుఃఖము, జుట్టు ఊడిపోతుంది దానికోసం దుఃఖము, అలా దుఃఖంతో ఉండాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇవి వికారములు కదా, మార్పు వచ్చేవి, మార్పు వస్తూ ఉంటుంది అని తెలుసుకున్నాడంటే ఫ్రీ అయిపోతాడు. అలాగే మనుషులు కూడా, నిన్నటిదాకా వాడు మంచిగానే మాట్లాడేవాడు, ఈవేళ ఏమైంది వాడికి, మాట్లాడడం మానేసాడు అంటే ఏవో మార్పులు వస్తూ ఉంటాయండి. మనస్సు అన్నాక మార్పు వస్తుంది కదా, దాంట్లో తప్పే ఉంది అని అనుకున్నారనుకోండి, దేర్ ఈస్ ఫ్రీడమ్. కాబట్టి ఎప్పటికీ తెలుసుకుంటూ ఉండాలి. ఎనీవే సరిగ్గా ఉందండి మైక్ ఒక. ఇక గుణములు, తాన్ గుణాంచ, ఆ గుణములను కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఏమిటి ఆ గుణములు? మీకు ఇప్పుడు గుణములు కనపడవు, ఆ గుణముల యొక్క రూపములే మీకు అనుభవానికి వస్తూ ఉంటాయి. ఇగో ఇది సత్వగుణము, చూపించమంటే చూపించలేరు. సత్వగుణము వలన సుఖము కలుగును మనస్సునందు, అది మనకి తెలుస్తూ ఉంటుంది, అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి గుణములకు శంకరులు ఏమంటున్నారు, సుఖ దుఃఖ మోహ ప్రత్యయాకార పరిణతాన్ విద్ధి జానీహి ప్రకృతి సంభవాన్, ఈ గుణములు కూడా ప్రకృతి నుండి పుట్టినవి అని తెలుసుకో. ఏమిటి ఆ గుణములు? అవి మార్పు చెంది మన ముందు ప్రకటమవుతాయి, పరిణతాన్, అవి పరిణామమును చెంది
మన ముందు ప్రకటమవుతాయి. పరిణామము అంటే ఎవల్యూషన్. ఆ విధంగా ఇప్పుడు సత్వగుణం ఉందనుకోండి, అది సుఖప్రత్యయ రూపంగా మనకు అనుభవానికి వస్తుంది. సుఖప్రత్యయము, ప్రత్యయము అంటే మానసిక స్థితి, మనస్సులో ఉండే స్థితికి సుఖ ప్రత్యయము అని పేరు. అలా తీసుకోండి ఈ సందర్భంలో. సో ఇప్పుడు మీ మనస్సులో ఎలా ఉంది, మీ మనస్సులో ఎలా ఉంది, ఎలా ఉందండి, బాగుంది, సుఖంగా ఉంది అని మీరు అంటారు. అదిగో ఆ సుఖాకారముగా పరిణమించింది ఏమిటో తెలుసునా, సత్వగుణము. అంచేతనే మీరు సత్వగుణాన్ని బాగా పెంపొందించుకున్నట్లయితే మీ మనస్సు సుఖముగా ఉంటుంది. సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. ఎలా పెంపొందించుకోవాలి అంటే సాత్వికమైన ఆహారాన్ని తినాలి. అది కూడా ప్రకృతి నుంచి వచ్చినవి కదా. మనస్సు కూడా మనం తిని తిండిని బట్టి మనస్సు కూడా నిర్మాణం అవుతుంది. ప్రకృతి కదా అంటాను. కాబట్టి సాత్వికమైన ఆహారమును తినాలి. సాత్వికమైన వ్యవహారమును కలిగి ఉండాలి. ఇప్పుడు మీరు జూదంలో ప్రవేశించారనుకోండి, జూదము అంటే పేకాట, గుర్ర పందాలు, లేకపోతే స్టాక్ మార్కెట్ స్పెక్యులేషను, ఇలాంటి జూదంలో మీరు ప్రవేశించారనుకోండి, మీ మనస్సులో టెన్షన్ పెరిగిపోతుంది. అది దుఃఖ రూపంగా వస్తుంది. అది రజోగుణం, అది చెప్పబోతున్నారు దుఃఖ. అలా కాకుండా మీరు భగవద్గీత సత్సంగానికి వచ్చారనుకోండి, మనస్సులో శాంతి నిర్మాణం అవుతుంది. అలాగే సత్పురుషులతో సంఘాన్ని పెట్టుకున్నారనుకోండి, అప్పుడు కూడా మనస్సులో శాంతి నిర్మాణం అవుతుంది. చక్కటి అధ్యయనము మీరు చేశారనుకోండి, మంచి మంచి పుస్తకాలని చదువుకున్నారనుకోండి, మనస్సులో ఆ సత్వగుణము వర్ధిల్లి శాంతి నిర్మాణం అవుతుంది. శాంతి సుఖము, శాంతము లేక సౌఖ్యము లేదు రామా అంటూ ఏదో పాట కూడా గలదు. కాబట్టి శాంతి సుఖము, సత్వగుణము వల్ల శాంతి కలిగి సుఖము నిర్మాణం అవుతుంది. సుఖము అంటే గెంతులు వేస్తూ ఉంటాడని కాదు, ప్రశాంతంగా ఉంటాడు. ఆ ప్రశాంతియే సుఖరూపంగా అనుభవానికి వస్తూ ఉంటుంది. అది సత్వగుణము యొక్క పరిణామము. సత్వగుణం, అసత్వగుణమే ఆ సుఖాకారముగా ప్రకటమగును. ఇక రజోగుణము, రజోగుణము యొక్క పరిణామము దుఃఖము. దుఃఖము అంటే ఆ పదం కొంచెం టెక్నికల్ వర్డ్ అది. ఇప్పుడు భగవాన్ బుద్ధుడు సర్వం దుఃఖం అన్నాడు. సర్వం దుఃఖం అంటే ఎవడో పూర్వపక్షం చేశాడు. ఏమని సర్వం దుఃఖం ఏమిటండి, అక్కడ పెళ్లివారింట్లో అంతా భజాలు భజంత్రీలు, వాళ్ళందరూ పిండి వంటలు ఎలా పడితే అలాగా సుఖాన్ని అనుభవిస్తున్నారు, మీరు సర్వం దుఃఖం అంటారేమిటి, దుఃఖం చాలా ఉన్నమాట వాస్తవం, కానీ వాళ్ళందరూ సుఖంగా ఉన్నారు కదా అని పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం ఏమిటంటే, ఇప్పుడు వాళ్ళందరూ దుఃఖము రెండు రకములు, స్థూలము సూక్ష్మము. స్థూలమైన దుఃఖం అయితే లేదు, వాళ్ళు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు కనుక వెక్కి వెక్కి ఏడుచుట ఇత్యాదులైతే లేని మాట వాస్తవం. కానీ వారందరిలో కూడా సూక్ష్మమైన దుఃఖం ఉంటుంది. సూక్ష్మమైన దుఃఖం అంటే ఏమిటి, టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు కన్యాదాతకి టెన్షన్ ఉంటుందా ఉండదా చెప్పండి మీరు, ఉంటుంది. పెళ్ళికొడుకు తండ్రికి టెన్షన్ ఉంటుందంటారా ఉండదంటారా, మీరు ఆలోచించి చెప్పండి. కొంచెం సఫారీ సూటు అది వేసుకుని ఉంటాడు, ఏం సందేహం లేదు, కానీ టెన్షన్ ఉంటుందా ఉండదా అది చెప్పండి మీరు, ఉంటుంది. ఎందుకంటే ఈ మగ ఆడపల్లి వారు సరైనది చేస్తున్నారా లేదా అని ఆయన అలా డేగ కన్నుతో పరీక్షిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకు ఓ లోటు కనపడుతుంది, ఈ ఆడపల్లి వారు సరైన ఏర్పాటు చేయలేదు అనేది కనపడుతుంది. డేగ కన్నుతో చూస్తే తప్పక కనపడుతుంది. కనపడిన వెంటనే టెన్షన్ ఉంటుంది ఆయనకి. ఎవడికి చెప్పాలి దీన్ని, ఎవరినో అనుపులు చేయలరా, ఏమిటి నువ్వెవరివి, పెళ్లి కూతురు అన్నగారినండి, పెళ్లి కూతురు అన్నగారివి కదా, మరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయటి, వెళ్ళి మీ నాన్నతో చెప్పి సరిగ్గా చేయించు అని చెప్పేదాకా ఈయనకి టెన్షన్ ఉంటుంది. చెప్పిన తర్వాత అయ్యో తీరా చెప్పేసాను వాళ్ళు ఏమనుకుంటారో అని మళ్ళీ టెన్షన్ ఉంటుంది. టెన్షన్ కాకపోతే ఇంకేమిటండి సంసారం అంటే. పైకి మాత్రం సూట్ ఉంటుంది, భోజనాలు అవి చాలా ఆడావిడిగా ఉంటాయి, భజాలు భజంత్రీలు ఉంటాయి, హే హే అని నవ్వకడం ఉంటుంది, కానీ లోపల మాత్రం టెన్షన్ ఉంటుంది. దాన్ని సూక్ష్మ దుఃఖము. సంసారి సూక్ష్మ దుఃఖము నుండి విముక్తుడే ఉంటాడా, అప్పుడు సంసారనే పేరే ఉండదు ఇంకా. కాబట్టి సర్వం దుఃఖం, అది ఖాయమైన మాట, అది యథార్థమైన మాట, బుద్ధుని యొక్క ప్రతిపాదనము. కాబట్టి
మన హృదయంలో రజోగుణము అధికంగా ఉన్నంత వరకు మన జీవితంలో దుఃఖము ఉండి తీరును. దుఃఖము సూక్ష్మరూపంగా ఉంటుంది లేకపోతే స్థూల రూపంగా ఉంటుంది. ఆయన ఏమంటే కులస్థానం అంటే అంతా బాగుందండి అంటాడు. అంటే దుఃఖం సూక్ష్మరూపంగా ఉన్నట్టు. లేకపోతే ఏమంటే ఎలా ఉన్నారంటే ఎలా ఉండడం ఏమిటండి, ఈ మధ్యన అసలు ఆరోగ్యం బాగుండట్లేదు, వీళ్ళెవరు చెప్పిన మాట వింటలేదు, ఫైనాన్స్ కూడా అంతంత మాత్రంగా ఉంటుందని ఏదో ఏకరవ పెడతాడు. అంటే దుఃఖము స్థూల రూపంగా ఉన్నది అని అర్థం. మొత్తానికి దుఃఖం ఉంటుంది, రజోగుణము ఉన్నంత వరకు దుఃఖము ఉండుము. కాబట్టి మనం ఏం చేయాలి, రజోగుణాన్ని గుర్తుపట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రజోగుణము ఏ రూపంగా ఉంటుందంటే కోరికలు, బెంగలు, భయాలు ఇవన్నీ కూడా రజోగుణము యొక్క కార్యములు, అంటే రజోగుణము యొక్క పరిణామములు. వీటన్నిటినీ కూడా పరిశీలించుకుని వాటిని తగ్గించుకుంటూ పోవాలి, కోరికలను తగ్గించుకోవాలి. కోరికలు పెట్టుకోకూడదు, ఏ కోరికలు లేకుండా విశ్రాంతిగా ఉండాలి, శాంతముగా ఉండాలి. అలాగే బెంగలు భయాలు పెట్టుకోకూడదు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండీ నీకు నువ్వు ఈ సూపర్ స్టేషను ఆ సూపర్ స్టేషను అని నువ్వు ఎందుకు విమర్శిస్తావు అని మీరు నన్ను అడగచ్చు. నేను ఎందుకు విమర్శిస్తానంటే విమర్శించడం ముందు నాకు తాత్పర్యం లేదు. నా తాత్పర్యం ఎక్కడంటే మీరు సూపర్ స్టేషన్ ద్వారా మీరు బెంగని భయాన్ని తెచ్చుకుంటున్నారు. ఏరి కోరి బెంగని భయాన్ని తెచ్చుకోవడం అది సూపర్ స్టేషన్ అంటే అలా ఉంటుంది. దానివల్ల మనిషి చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ నాకు పుట్టుమచ్చు ఉందండి. పుట్టుమచ్చు ఉంటే కుడివైపు పుట్టుమచ్చు ఉన్నట్లయితే దోషము అని ఎవడైనా చెప్పాడు అనుకోండి, అది నేను నమ్మాను అనుకోండి, ఇంకా నా బతుకు ఏమవుతుంది? అప్పుడు పుట్టుమచ్చలకి సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ చేసేవాడు ఎవడన్నా పట్టుకోవాల్సి ఉంటుంది. వాడు ఎవడో ఉంటాడు చేసేవాడు, వాడు అంటాడు ఫీజు తీసుకు చేస్తాడు. ఫీజు ఇప్పుడు పేరులో ఇంకో డబల్ ఏ ఎక్స్ట్రా ఏ పెట్టమంటే టక్కుమని పెట్టచ్చు, కానీ ఈ పుట్టుమచ్చనేలాగా. సో ఇలాంటి సూపర్ స్టిషన్స్ పెట్టుకోవటం వల్ల, ఆలోచన లేకుండా ఇటువంటి మూఢనమ్మకాలని మనం పెట్టుకోవడం వల్ల భయాలు బెంగలు పెరిగిపోతాయి. బెంగలు భయాలు పెరిగితే అది రజోగుణము, దానివల్ల మన మనస్సుకు దుఃఖం కలుగుతుంది. మీకు ఎవరికే ఎటువంటి దుఃఖం కలగకూడదని నా ఆకాంక్ష. అందుకోసం నేను సూపర్ స్టిషన్స్ని విమర్శిస్తూ ఉంటాను, మరేమీ కాదు. కనుక సో ఇది రజోగుణము. ఇక దుఃఖము, మోహము అంటున్నారు. మోహము అంటే ఇంగ్లీష్లో డెల్యూషన్ అంటారు, భ్రాంతి. మోహము అంటే భ్రాంతి, ఒకదానిని చూచి మరి ఒకటి అని భ్రమపడుట, దీనికి మోహము అంటారు. సో మోహ వైచిత్యే విచిత్తత్వము, అంటే చిత్తములో దోషము, విపరీత చిత్తత్వము నాకు మోహము అని పేరు. ఇప్పుడు త్రాడు చూసి పాము అనుకునుట అన్నది మోహమునకు దృష్టాంతం, భ్రాంతికి దృష్టాంతం. సో ఇప్పుడు మీకు ఒక మోహం చెప్తాను. అది ఈ మోహం ఎందుకు వస్తుంది, తమో గుణం వల్ల వస్తుంది. బయట ఉన్న చీకటి, ఇప్పుడు పాము త్రాడు అంటే చీకటి వల్ల మీకు త్రాడు పాముగా కనపడింది, అది బయట ఉండే చీకటి. లోపల ఉండే చీకటి, అజ్ఞానం అనే చీకటి వల్ల ఒకటి మరొకటిగా కనపడుతుంది. ఇప్పుడు మీకు మిత్రుడు శత్రువుగా భాషిస్తాడు, శత్రువు మిత్రుడిగా భాషిస్తాడు, దాన్ని మోహము అంటారు. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు, రావణాసురుడు సీతాదేవిని అపహరిద్దామని వెళ్ళాడు మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే మారీచుడు చెప్పాడు, నీకు వద్దయ్యా అన్నయ్య, రావణ అన్న అన్న అని పిలిచి, అరే అన్న భ్రాత, నువ్వు సుఖంగా ఉన్నావు, నీ భార్యలతో నీకు ఇప్పటికే ఓ డజన్మందో ఎంతమంది భార్యలు ఉండనే ఉన్నారు, పెద్ద అంతఃపురమో దీను, నీ రాజ్యము అకంఠ నిష్కంఠకమైన రాజ్యము, నిన్ను కన్నెత్తి చూసేటువంటి ధైర్యం కూడా ఇంద్రాది లోకపాలకులకు కూడా లేదయ్యా, ఈ రాముడితో నువ్వు పెట్టుకోద్దు, రాముడు వాడు అలా కనపడతాడు పైకి, చాలా డేంజర్గా అయ్యి వాడితో నువ్వు పెట్టుకోవద్దు, నా మాట విను, నేను అనుభవంతో చెప్తున్నాను నీకు, వెనక్కి వెళ్ళిపో అని చాలా మెత్తగా ప్రేమగా బోధిస్తాడు. బోధిస్తే రావణాసురుడికి నచ్చుతుంది ఆ బోధ. మీకు రామాయణంలో వాల్మీకి రామాయణం చదివితే తెలుస్తుంది, రావణాసురుడికి సరే నువ్వు చెప్పింది కరెక్టే, రాముడికి నాకు విరోధమేమున్నది, దెర్ ఇస్ నో ఒకేషన్, కాదు శూర్పణఖ ఏదో వికృతం అయిందంటే ఇది ఈవిడు వెళ్ళి, నేను ఎరుగుదను శూర్పణఖని కొంత పేచీ కోరు మనిషి వెళ్ళి రాముడితో ఏదో కొంత ఏదో తోత్రి ఏదో చేసి ఉంటుంది, అందుకోసమే అలా అయ్యి ఉంటుంది,
నువ్వు శూర్పణఖ మాట వినకు అని మారీచుడు చెప్తాడు. చెప్తే కరెక్టే, శూర్పణఖ లక్షణం నాకు తెలిసింది. అయితే రాముడు తప్పేం లేదు, తప్పేం లేదు అయ్యా, ఆయన ఏదో తపస్సు చేసుకుంటూ నారబట్టలు కట్టుకుని అలా బతుకుతున్నాడు, వెళ్ళిపోతాడు ఇంకో 6 మాసాల్లో వెనక్కి వెళ్ళిపోతాడు, నీకెందుకు 7 ఏళ్ళలో వెళ్ళిపోతాడు, ఎందుకు నీకు ఈ పేచీ ఆయనతోటి నా మాట విను అని చెప్తే వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోతే ఎందుకు వెనక్కి వెళ్ళిపోతాడు, మిత్రుడు మంచి మాట చెప్పాడు అని అని తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోతే శూర్పణఖ మళ్ళీ, శూర్పణఖను అకంపనుడనో ఇంకొకడెవడో ఉన్నాడు మంత్రి, ఈ వీడికి మంత్రి, రావణాసురుడికి మంత్రి అకంపనః. వీళ్ళు ఏమని చెప్తారంటే, నువ్వు మారీచుడి మాట విని వెనక్కి వచ్చావా, మారీచుడు శుద్ధ పిరికి పందా, వాడి మాట విని నువ్వు వెనక్కి వచ్చావా, నీకున్న పరాక్రమం ముందు రాముడు ఎంత, రాముడు ఆఫ్టర్ ఆల్ ప్రాకృతమైన మానవుడు, రోడ్డు మీద పోయేటువంటి మానవుడు వాడు, కోన్ కిస్కా హై అన్న అలాంటి వాడు, వాడికి నువ్వు భయపడతావా, నీ పరాక్రమం ముందు ఇంద్రాది దేవతలు నిలబడలేకపోయారే, రాముడెంతయా నీకు, నువ్వు భయపడకు అని చెప్తారు వాళ్ళు. అప్పుడు రావణాసురుడు ఏమనుకుంటాడంటే, ఈ మారీచుడు దుష్టుడు, వీడు శత్రువు, నాకు మిత్రుడుగా ఉండాల్సిన వాడు శత్రువు పనిచేసి పనిచేశాడు, వీళ్ళు నా అసలైన మిత్రులు అనుకుని మళ్ళీ బయలుదేరతాడు. ఇగో ఇదే మోహము అంటే. ఈ మోహంలో ఏమైంది రావణాసురుడికి, శత్రువు మిత్రుడుగా కనపడ్డాడు, మిత్రుడు శత్రువుగా కనపడ్డాడు. ఇలాంటి పొరపాటు మనం ఏమైనా చేస్తున్నామా జీవితంలో, చూసుకోవాలి. మంచివాళ్ళు ఉంటారు, వాళ్ళకి మన మీద శత్రుత్వం ఏమి ఉండదు, కానీ మనం ఏమనుకుంటాం, ఆయన చాలా పొగరమూతరా, ఇలాంటి వాడరా, అలాంటి వాడరా అని భ్రమపడుతూ ఉంటాము, చాలా తప్పది. అలాగే కొంచెం బయటికి కర్కశంగా ఉన్నా లోపల వెన్న వంటి హృదయము కలిగిన మహాత్ములు ఎంతోమంది ఉంటారు, అది మనం గుర్తించాలి. బయట కర్కశంగా కొంచెం కఠినంగా ఉన్నా చాలా మనస్సు పెద్దది అని తెలుసుకోవాలి. అంతేగాని బయట కఠినంగా ఉన్నాడు కదా అని ఆయనేమో దుష్టుడు అని అనుకుంటే దాని పేరే మోహము. పల్లెటూరులో మా ఊళ్ళో పెద్ద ఆయన ఉండేవాడు, కొంచెం మాట తీరు సరిగ్గా ఉండేది కాదు. అలా రోడ్డు మనం నడిచి వెళ్తుంటే, ఎరా నువ్వు ఎవడురా, నువ్వు ఫలానా శాస్త్రి గారి అబ్బాయి వెళ్ళరా, ఏం చదువుతున్నావు, నీకెందుకయా అని అనాలనిపిస్తుంది. అలా అడుగుతాడు, నీకెందుకు, నీ దారిని నువ్వు పోక, ఎవడైనా తిరగబడి నీకెందుకయ్యా అంటే ఓ అలాగా అని ఆయన వెళ్ళిపోతాడు కూడా, ఆయన ఏం దాని గురించి పట్టించుకోడు. అడిగితే నేను ఫలానా పెద్ద మనిషి కదా అని మీరు ప్రేమగా చెప్తే, ఏం చదువుతున్నావు, బాగా చదువుతున్నావా, ఎవడ చదువుకుంటున్నాను, నాకు ఫీజు కట్టడానికి కొంచెం డబ్బు తక్కువైందండి అంటే, రేపు పొద్దున కనపడు అంటాడు, ఇస్తాడు. మాట్లాడడం మటుకు కటువుగా ఉంటాడు, డబ్బిచ్చి రే ఫీజు కట్టుసుమా, ఇక్కడ అక్కడ పాడు చేసామంటే తంతా పట్టుకుని అంటాడు, ఆయన ఏం తన్నడు, మాట పరుషంగా ఉంటుంది, వెన్న వంటి హృదయము, అది మనం తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోయామనుకోండి మోహంలో ఉంటాం. కాబట్టి జీవితంలో మోహము అనేది తమో గుణము, అంటే అజ్ఞానం వల్ల మనకు వస్తుంది. నేను ప్రశ్న అడుగుతా, ఆనందము బయట వస్తువుల్లో ఉంటుంది అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా, యథార్థం చెప్పండి మీరు. దాని పేరే మోహము. మోహానికి మీకు దృష్టాంతం చెప్పా, అందము సౌందర్యము బయట ఫోటోల్లోనూ, చిత్రములయందు, బొమ్మలయందు, లేకపోతే ఉద్యానవనములయందు సౌందర్యము ఉండును అని అనుకున్నారా, నిజం చెప్పండి. డోంట్ బ్లఫ్, ఐ టెల్ యూ. ఓకే, అనుకున్నారా, అది మోహమే. దేవుడు నాకంటే భిన్నంగా ఉంటాడు అని అనుకున్నారా ఎప్పుడైనా, అది కూడా మోహమే. మరి ఏమనుకుంటున్నారు వేదాంతం అంటే, వేదాంతం ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా మనకి సమర్పిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మోహము అనేక రూపాలుగా ఉంటుంది. ఎప్పుడైనా తల్లిగారి మీద ఏమిటి అలా మాట్లాడుతున్నావు ఊరుకో అని ఎప్పుడైనా కోప్పడ్డారా, అలా కోప్పడి ఉంటే అప్పుడు మోహం యొక్క అధీనంలో ఉన్నారన్నమాట మీరు. ఎప్పుడైనా ధనం కోసం తండ్రి గారితోటి విరోధించారా, అది మోహం. ఎప్పుడైనా సోదరునితో నాకంటే ఎక్కువ డబ్బు వీడు తీసేసుకుంటున్నాడు అని మీరు దుఃఖపడ్డారా, పడితే దాని పేరే మోహము.
మోహం అనేక రూపాల్లో ఉంటుంది. బంగారం చాలా మంచిదని ఎప్పుడైనా అనుకున్నారా? మోహము. మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః అన్నాడు ఒక మహాకవి. అది మోహము. డబ్బు మనల్ని రక్షిస్తుంది అనుకున్నారా? అది మోహము. డబ్బు అట్టే పెట్టుకోవాలి, నేను డబ్బు పారేసుకోమని నేను అంటలే, కానీ మనల్ని రక్షించేది డబ్బు మాత్రం కాదు. రక్షిస్తుందని అనుకోవడం మానేస్తే సరిపడుతుంది. అలాగే బంగారం ఉంచుకోవాలి, కానీ బంగారము మంచిది అని అనుకుంటే పొరపాటు. మోహం అలా ఉంటుంది. కాబట్టి ఈ మోహరూపంగా ఆ ప్రకృతి యొక్క తమోగుణమే పరిణామమును చెంది ఉంటుంది, అది తెలుసుకో. మోహాన్ని గుర్తుపట్టు, అది ప్రకృతి అన్న ఉంటుంది, నీ స్వరూపంలో ఉండదు. దుఃఖమును గుర్తుపట్టు, ఇది దుఃఖము, గుర్తుపట్టక్కర్లేదు, అనుభవానికి వస్తూ ఉంటుంది. ఇది నీ స్వరూపంలో ఉండదు, ప్రకృతి అన్న ఉంటుంది. అలాగే సుఖము. ఇప్పుడు మీరు పిండి వంటలతో భోజనం చేశారనుకోండి, తృప్తిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ఓ 10 నిమిషాల సేపు సుఖంగా ఉంటుంది. ఆ సుఖము మీ స్వరూప సుఖం కాదు, అది ఫిజికల్ బాడీ, ఇంద్రియములు, జిహ్వ, వీటికి సంబంధించినటువంటి సుఖము. అది సత్వగుణ కార్యము. సో ఈ విధంగా సుఖము, దుఃఖము, మోహము అనేవి ఉన్నాయి. ఇవి సత్వజస్తమో గుణముల యొక్క కార్యములు. ఇవి ప్రకృతికి చెంది ఉంటాయి, ఆత్మస్వరూపమునందు ఉండవు అనే విషయాన్ని నీవు బాగా తెలుసుకో. ప్రకృతి ఈశ్వరస్య వికారకారణశక్తి త్రిగుణాత్మిక మాయా తాన్విద్ధి ప్రకృతి సంభవాన్ అని ఉంది కదా. ప్రకృతి సంభవాన్ అనే పదాన్ని ఆయన వ్యాఖ్యానం చేస్తూ ముందు ప్రకృతి అంటే ఏమిటో చెప్తున్నారు. ప్రకృతి అంటే అసలర్థము జనికర్తు ప్రకృతి అని పాణిని గారి సూత్రం. సో ప్రకృతి అంటే మూలధాతువు అని అర్థం. ఇప్పుడు ఆభరణములకు ప్రకృతి ఏమి? బంగారము. ఇంతకుముందు అనుకున్నాం మనం, చపాతీలు అందరికీ వడ్డిస్తూ ఉంటారు చపాతీలు, ఈ చపాతీలకు ప్రకృతి ఏమి? గోధుమ పిండి. అలాగే ఈ జగత్తునకు ప్రకృతి ఏమి? జగత్తునకు ఉపాదానము, మూలధాతువు ఏమి? దాని పేరే ప్రకృతి. చూడండి ఎలా పెట్టారో పేరు. పేరులోనే మీకు ఆ అర్థం వచ్చేసింది, పేరులోనే అర్థం వచ్చేసింది. కాబట్టి ఈ జగత్తునకు మూలధాతువు ఏది? అది దాని పేరే ప్రకృతి. అయ్యా మీరు జగత్తునకు మూలధాతువు ఏది అని అడిగితే ఓ పేరైతే పెట్టారు, కానీ అది ఏమిటో చెప్పలేదు మీరు కదా. అర్థమైందా మీకు పాయింట్? జగత్తు యొక్క మూలధాతువు ఏమి అంటే ప్రకృతి అంటే అది ప్రకృతి. జగత్తు యొక్క మూలధాతువు అనే పదానికి ప్రకృతి అనేటువంటి సాంకేతికమైన ఒక పేరు చెప్పారు మీరు, అంతే తప్ప దానికి మరి ఇంతకంటే వేరే ఏమీ చెప్పలేదు. అదేమిటంటే ఆ ప్రకృతి ఏమిటంటే పరమేశ్వరుని యొక్క వికారకారణ శక్తి. పరమేశ్వరుని యందు ఒక శక్తి గలదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ యందు ఒక శక్తి ఉన్నది కదా, ఆ శక్తి వల్లనే మనకి ఇన్ని పరికరాలు పనిచేస్తూ ఉన్నాయి. అలాగే పరమేశ్వరుని యందు ఒక శక్తి గలదు. ఆ శక్తియే ఈ జగత్తులో జగత్తు అనే వికారములన్నిటికీ కారణమై ఉన్నది. జగత్ అంటే పృథివ్యప్తేజో వాయు ఆకాశములు, స్థూలభూతములు, వాటికంటే పైన సూక్ష్మభూతములు, వాటికంటే పైన అహంకారము, మహత్తత్వము, ఈ విధంగా ఇవన్నీ తత్వములు, ఇవన్నీ వికారములు. ఇవన్నీ పుట్టుటకు కారణమైన ఆ పరమేశ్వరుని యొక్క శక్తి ఏది గలదో అది ప్రకృతి. కాబట్టి ఈ జగత్తు దేని నుంచి పుట్టింది? జగత్తు దేని నుంచి పుట్టిందో నేను చెప్తాను. అసలు ముందు జగత్ అంటే ఏమిటో చెప్పండి. జగత్ అంటే చూడండి, రెండు కలిస్తే జగత్తు. మీరు ఫిజిక్స్, హిస్టరీ ఆఫ్ ఫిజిక్స్, మీరు క్లాసికల్ ఫిజిక్స్ కనుక ఒక్కసారి మీరు 50 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం ఫిజిక్స్ని మీరు పరిశీలిస్తే రెండు సిద్ధాంతములు ఉండేవి, రెండు లాస్. వాటిని ఏమంటారంటే లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్ అని ఒకటి, లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఒకటి, రెండు ఉండేవి. మా చిన్నప్పుడు హై స్కూల్లో చెప్పారు, నేను ఎరుగుతున్నాను. రెండు ఉండేవి. లా ఆఫ్ అంటే
ఈ సృష్టిలో రెండు ఉన్నాయి. ఒకటి భౌతిక ద్రవ్యము మ్యాటర్, రెండవది ఎనర్జీ. ఏమండి, ఇప్పుడు ఆ రెండు కలిపితే జగత్తు. ఇప్పుడు ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ కలిసి ఉన్న జగత్తు పరమేశ్వరుని నుంచి పుట్టింది అన్నప్పుడు దేని నుంచి పుట్టుంటుంది? ఆ శక్తి నుంచి పుట్టింది. పరమేశ్వరుని యందలి శక్తి నుండి ఈ జగత్తులో మీకు అనుభవానికి వచ్చే శక్తి ఎనర్జీ పుట్టింది. ఆ ఎనర్జీ నుంచి మ్యాటర్ కూడా పుట్టింది. అది వరస. కాబట్టి మ్యాటర్ ఎప్పుడూ ఎనర్జీ నుంచి పుడుతుంది, సూక్ష్మం నుండి స్థూలం పుడుతుంది. కాబట్టి ద్రవ్యము శక్తి నుండి పుట్టింది. ఆ శక్తి ఎక్కడి నుంచి పుట్టింది? ఈశ్వరుని యొక్క శక్తి నుంచి పుట్టింది. కాబట్టి ఈశ్వరుని శక్తి ఈ ద్రవ్యము అండ్ ఎనర్జీ అనే ఈ రెండు వికారములకు కారణమై ఉన్నది. మీకు సృష్టిలో ఉండే ఎనర్జీ ఉంది చూసారా, ఇది కూడా ఒక వికారమే. మ్యాటర్ ఉంది, ఇది వికారమే. ఈ రెండు వికారములకు కారణమైన ఏ ఈశ్వరుని యొక్క శక్తి గలదో అదియే ఈ జగత్తునకు ప్రకృతి అగును. ఏమండి, ఆ శక్తిని శక్తికి మాయా అని పేరు. మాయా జగత్తు యొక్క కారణభూతమైన ఈశ్వరీయ శక్తికి మాయా అని పేరు. ఎందుకు అలాంటి పేరు ఎందుకు పెట్టారు? ఈశ్వరుని యొక్క శక్తికి మాయా అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది అంటే, ఈ శక్తి ఏం చేస్తుందంటే వాస్తవముగా యథార్థముగా లేని వాటిని ఉన్నట్లుగా చూపిస్తుంది. అందుకోసం దాన్ని మాయా అనాల్సి వచ్చింది. ఇప్పుడు సినిమా చూసి చూసి అలవాటైపోయి మనం దాన్ని పట్టించుకోవట్లేదు, కానీ సినిమా అంత మాయ ఏదైనా ఉందండి? అసలు లేదు. ఎందుకని, మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు ఎవేవో చూస్తారు, తర్వాత సినిమా నుంచి బయటకు వచ్చేప్పుడు వాటినే చర్చించుకుంటూ బయటకు వస్తారు కూడా. వాడు బాగా చేశాడరా, చేయాల్సిందే వాడికి, ఆ శాస్తి అవ్వాల్సిందే, ఎవడు హీరో విలన్ అని కొట్టడం ఏమండి. సో అవన్నీ చర్చించుకుంటూ బయటకు వస్తారు. అంటే అదంతా సత్యమని మీరు అనుకుంటున్నారా లేదా? ఇంతకంటే మాయకి దృష్టాంతం ఏం కావాలి? సినిమాని బట్టి ఓట్లు కూడా వేసి నాయకుల్ని తయారు చేసి చూస్తే ఏమనిపిస్తోంది మీకు? ఇదంతా మహామాయా అని తెలియట్లేదా? కాబట్టి మాయా అని, ఆ శక్తిని మాయా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, యథార్థముగా లేని దానిని ఉన్నట్లుగా, ఉన్నట్లు కనపడేట్లా చేస్తుంది అది. దాన్ని మాయా అంటారు. అంటే మనకేమవుతుందంటే, ఆ మాయకి ముందేమున్నది, ఆ మాయ యాక్షన్కి ముందేమున్నది, ఈశ్వరుడు ఉన్నాడు. ఈ మాయ ప్రవేశించి తన పని తాను చేసేప్పటికీ ఇంకా ఈశ్వరుడు కనపడడం మానేసి మీకు జగత్తే భాషిస్తుంది. అది మాయ అంటే. మాయ అద్దము వంటిది. అద్దంతో పోల్చారు మాయని. అద్దం ఏం చేస్తుందో తెలుసిన, అంతవరకు నేను అనే భావనలో మీరు ఉంటారు. నేను అద్దం ముందు నిలబడగానే నేను నా ముఖము అనే ద్వైతం పుట్టుకొస్తుంది. అక్కడ ద్వైతం ఉందా? నేను నా ముఖము అని రెండు ఉన్నాయా? అద్దం ముందు నిలబడి నేను నా ముఖము అని అనుకుంటారా, అనుకోరా? అద్దం ముందు కొద్దిసేపు ఎక్కువసేపు మొత్తానికి నిలబడ్డారా లేదా? ఇంట్లో అక్కడ వ్యాంటేజ్ పాయింట్స్లో పెద్ద పెద్ద అద్దాలు పెట్టించారా లేదా? మీరు పెట్టించారు కదా. అంటే ఎందుకు మీకు అద్దం ఎందుకు అవసరం వచ్చింది? అద్దం ఎందుకు అంటే, అద్దం ఉంటే నేను నా ముఖము అనేది ఉంటుంది. అర్థమే లేదనుకోండి, ఎంతసేపు నేను తప్ప ఇంకేం ఉండనే ఉండదు. బాత్రూమ్కి వెళ్ళినా నేనే, బెడ్రూమ్కి వెళ్ళినా నేనే, ఎక్కడికి వెళ్ళినా నేనే ఉంటాను, ఇంకేం ఉండదు. అదే అద్దాలు, ఇక్కడ వద్దాం అక్కడ వద్దాం అక్కడ వద్దాం అలా ఎక్కడికక్కడ అద్దాలు ఉంటే నేను నా ముఖము. నేను ముసిముసి నవ్వులు నవ్వుకోవచ్చు కూడా, నేను నా ముఖము. రెండు లేని చోట రెండు ఉన్న భావన కలిగించినది అద్దము. ఈ మాయ అలాంటిది. కనుక ఆ మాయ అంటే లేనిది ఉన్నట్లుగా కల్పిస్తుంది అది. యా మా సా మాయ, ఏది యథార్థముగా లేదో అదియే మాయ, కానీ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ మాయ, ఈ మాయలో
మూడు గుణములు ఉంటాయి, త్రిగుణాత్మిక. మాయలో మూడు గుణాలు ఎలా వస్తాయి మీకు నేను చూపిస్తా. ఉన్నది లేనట్లుగా ఉన్నది లేనట్లు తోపింపజేసే మాయయందు మూడు గుణాలు ఎలా ఉన్నాయో మీకు నేను చూపిస్తాను. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మీరు నడిచి వెళ్తూ ఉంటారు, నడిచి వెళ్తుంటే అక్కడ ఏదో సన్నగా పొడుగ్గా ఉందే అని చూస్తారు. వెలుతురు పూర్తి వెలుతురు అయితే అది త్రాడు అని తెలిసిపోతుంది మీకు. అసలు కటిక చీకటి అనుకోండి, అక్కడ ఏదో సన్నగా పొడుగ్గా ఉంది అని కూడా మీకు కనబడదు. కాబట్టి పాము అనే భ్రమపడడానికి కూడా అవకాశము లేదు. కొంచెం కనపడి కొంత కనపడకపోవడం, అక్కడేదో సన్నగా పొడుగ్గా ఉన్నది అని కనబడుతోంది. కనపడాలి కదా, తెలియాలి కదా. తెలియకపోతే భ్రమపడతారా మీరు? అక్కడేదో సన్నగా పొడుగ్గా ఉన్నది అని కూడా తెలియలేదనుకోండి, భ్రమ కలుగుతుందా? కలగదు. ఆ మాత్రం తెలిస్తేనే మీకు భ్రమ కలుగుతుంది. కాబట్టి ఆ తెలియడము అనే అంశము సత్వగుణము. ఏమండి, ఆ సన్నగా పొడుగ్గా ఉన్నది త్రాడు అని తెలియదు వీడికి, అని తెలియదు. త్రాడు అని తెలియకపోవడము తమోగుణము. తమస్సు అంటే అజ్ఞానం కదా, తెలియకపోవడం. ఆ తెలియ త్రాడు అని తెలియని ఏదో ఒకటి ఉన్నది అని తెలుస్తూ ఉండే త్రాడు అని తెలియని దానిని, దానిపై వీడు పాముని ఆరోపిస్తాడు, పాముని అధ్యారోపణ చేస్తాడు. అది రజోగుణము. మూడు గుణాలు కలిసి లేని పామును ఉన్నట్లుగా చూపిస్తున్నాయా లేదా? మూడు గుణాలు కలిసి. అదేవిధంగా ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే, రెండవది లేదు. కానీ ఆ పరమేశ్వరుణ్ణి వీడు తెలుసుకోలేక అనేకముతో కూడిన అనేకత్వ విశిష్టమైన జగత్తు అనేది ఉన్నది అని భ్రమపడుతూ ఉంటాడు. కాబట్టి పరమేశ్వరుణ్ణి ఉన్నది అని మాత్రమే తెలుస్తుంది, ఉన్నది అని తెలుస్తుంది. అది సత్వగుణము. ఆ ఉన్నది ఏదో అది ఈశ్వరుడే, అది బ్రహ్మయే అని తెలుసుకోలేకపోతాడు. అది తమోగుణము. ఆ ఉన్నదాని యందు జగత్తుని అధ్యారోపణ చేస్తాడు. అది రజోగుణము. కాబట్టి సత్వరజస్తమో గుణములు మూడు కలిస్తే మాయ అవుతుంది, మాయ యొక్క నిర్వచనం. సో అటువంటి మాయాశక్తి సా సంభవ ఏషాం వికారాణం గుణానాంచ. సో ఆ మాయాశక్తియే ఈ వికారములకు, పైన చెప్పిన వికారములు గుణములు ఏవైతే గలవో వాటికి ఆ మాయాశక్తియే జన్మస్థానము. సంభవ అంటే ఆ మాయాశక్తి యొక్క పుట్టుక స్థానములు. కాబట్టి ఆ మాయా, ఈ మాయాశక్తి నుండి ఇవి పుట్టినవి. కనుక ఈ గుణములు వికారములు ఆ మాయాశక్తి నుండి పుట్టినవి అని నీవు తెలుసుకో. విద్ధి ప్రకృతి సంభవాన్. కాబట్టి గుణములు వికారములు పరమేశ్వరుని యొక్క మాయాశక్తి నుండి పుట్టినవి అని తెలుసుకో. పుట్టడం అంటే ఏమిటి? ఇప్పుడు నెక్లెస్ బంగారం నుండి పుట్టింది అంటే ఏమిటి పుట్టడం అక్కడ? ప్రకృతి పరిణామాన్. అంటే ఆ దాంట్లో మార్పులు చేర్పులు వచ్చి అంతకుముందు బంగారంగా కనపడిన, బంగారము అని అని తెలియబడిన వస్తువు ఇప్పుడు నెక్లెస్సు అనే రూపంగా కనబడుతోంది. అక్కడ నెక్లెస్ అన్నప్పుడు కనబడ్డమే తప్ప దాంట్లో మార్పులు చేర్పులు ఏమీ ఉండవు, కనబడుటయే ఉంటుంది. కనబడమే, అది ఏది ఉన్నదో అది ఉన్నది ఉన్నట్లుగానే ఉంటుంది. కానీ కనబడడంలో మాత్రం ఏదో మార్పు వచ్చినట్టు, కొత్తదేదో వచ్చినట్టు అలా కనబడుతూ ఉంటుంది. ఈ కనబడడం అన్నదానికి దృష్టాంతం ఇది ఏమి అంటే కాగితము. ఏమండి, ఇది ఏమి అంటే గరాటు. ఇది ఏమి కాగితం. ఈ గరాటు ఏమైంది? పుట్టింది. మరి ఇప్పుడు ఏమైంది? గిట్టింది. గరాటు పుట్టి గిట్టింది. ఏమంటే గరాటు పుట్టి గిట్టిందా? ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నది, ఉన్నది ఉన్నట్లుగా ఉంటూ ఉండగానే మన దృష్టిని బట్టి, మన చూసి పద్ధతిని బట్టి గరాటు అనేది ఒకటి పుట్టింది,
ఆ పుట్టిన గరాటు గిట్టింది. ఈ నెక్లెస్ ఇలాంటిది, అది అవడానికి బంగారం, కానీ ఆ బంగారాన్ని ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, ఆ బంగారాన్ని ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, అది చూడామణి అని అంటారు దాన్ని. అదే బంగారాన్ని ఇక్కడి నుంచి తీసి కొంచెం సాగతీసి ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, నెక్లెస్ అని అంటారు. ఊరికే మీరు అలా చూడడం, యు సీ ఇట్ లైక్ దాట్, మీరు అలా చూడడం దానికి అలవాటు పడి ఉంటారు, మీరు అలా చూడడానికి అలవాటు పడి ఉంటారు. ఎవడైనా వచ్చి నువ్వు చూస్తున్న తప్పు అంటే కోపం వస్తుంది కూడా, కోపం వస్తుంది కదా, నేను నా చూపు నువ్వు తప్పు అంటావా అని కోపం వస్తుంది. సో మీరు అలా చూడడానికి అలవాటు పడ్డారు, అంతే ఈ పరిణామం అనేది, అంతే ఉన్నదేదో ఉంటుంది, కానీ మనం ఇంకో రకంగా చూడడానికి అలవాటు పడి ఉంటాం. అస్తు, సో ఆ ప్రకృతి యొక్క పరిణామములే ఈ వికారములు, పృథివ్యప్తేజో వాయువాది వికారములు, సత్వరజస్తమో గుణములు, ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క పరిణామాలు తప్ప మరొకటి కాదు అని నువ్వు తెలుసుకో. దానివల్ల ఉపకారం ఏమిటి అంటే, ఈ వికారములు గుణములు నా స్వరూపములో లేవు, ఇవన్నీ కూడా ప్రకృతి యందు మాత్రమే గలవు, అది ప్రకృతి లక్షణము కూడా, ప్రకృతి లక్షణం. ఇప్పుడు కొద్దిగా గొప్ప చలి వేస్తోంది, ఇంకొక వారం రోజులు 10 రోజులు పోతే చలి వెనక్కిపోతుంది, ఇంకా వేడిని అందుకుంటుంది, అది ప్రకృతి లక్షణం, దానికి ఆత్మకి సంబంధమేం లేదు. కాబట్టి చలిని సహించేస్తాం, వేడిని కూడా సహించడానికి సిద్ధంగా ఉన్నాం, వీఆర్ రెడీ, బకిల్ అప్ అంటారు చూడండి, వీఆర్ రెడీ, వేడి వస్తూనే దాన్ని కూడా సహించేస్తాం, ఆ తర్వాత వర్షాలు వస్తాయి వాటిని సహిస్తాం. ఆ ప్రకృతిలో మార్పులు వస్తూ ఉంటాయి, మనము నిర్వికారముగా అలా ఉండిపోతాము, ఇది ప్రకృతికి పురుషుడికి ఉండే తేడా. మంచి శ్లోకం ఈ ప్రకృతి పురుష విచారము, ఇంకా కొనసాగుతుంది, ఇంకా కొద్ది శ్లోకాలు కొనసాగుతుంది, మీరు చాలా ఓపిక పట్టాల్సి ఉంటుందండి. ఈ ప్రకృతి పురుష విచారం ఇప్పట్లో ఏం తెలియట్లా కనపడదు నాకు, ఇది ఇంకా బోల్డ్ భాష, 13వ అధ్యాయం అంటే ఇలాగే ఉంటుంది, మీరు ఓపిక పట్టాలి. ఇదేం పురాణ కాలక్షేపం అనుకుని రాలేదు కదా. ఓకే, తర్వాతి శ్లోకం, కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. ఇప్పుడు మన జీవితంలో రెండు ఉన్నాయి. నేను చాలా జాగ్రత్తగా మీకు ఎలా చెప్తే తేలిగ్గా అర్థమవుతుందా అని ఆలోచించి చెప్తూ ఉంటాను. నాకు తెలుసు ఈ శ్లోకాల్లో ఉండే ఇబ్బంది నేను ఎరుగుదును, భాష్యంలో నేను డైరెక్ట్గా భాష్యంలో దూకేసి వాటికి డుమూవులు పెట్టేసి చెప్పేశాను అనుకోండి, మీరు కష్టపడతారు అర్థం చేసుకోవటంలో, కాబట్టి మీకు తేలిగ్గా అర్థం అయ్యేట్లాగా చెప్తూ ఉంటా. అయితే దీంట్లో ఇంకొక పెద్ద అందం ఏమిటంటే, ఇది ఏదో పుస్తకంలో శ్లోకాలు పాఠం చెప్తున్నట్టు కాకుండా ఇది మనిషి జీవితాన్ని మనం స్టడీ చేస్తున్నట్టు ఉంటుంది. ఇది జీవన శాస్త్రం, గీతాశాస్త్రము అంటే జీవన శాస్త్రము. కాబట్టి నేను మీ అనుభవాలని పైకి లాగి నేను మీకు చూపిస్తే పని అయిపోతుంది. కాబట్టి ఆ రకమైన ఒక సరళత కూడా గలదు, బట్ అట్ ది సేమ్ టైం మీరు చాలా ఓపెన్ మైండ్తో విచారక్షమమైన బుద్ధితో మీరు దీన్ని స్వీకరించాల్సి ఉంటుంది. అలా స్వీకరిస్తేనే మీరు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు ఇలా కూర్చుని ఉండగా, ఇప్పుడు ఇక్కడ మీ యందు రెండు అంశములు గలవు, అదే కదా ప్రకృతి పురుషుడు అంటే, మీ యందు రెండు గలవు. రెండు కలిస్తేనే మనిషి అవుతాడండి, లేకపోతే మనిషి హీఈస్ నాట్ కంప్లీట్. ఇప్పుడు దేహం ఉంది చైతన్యం లేదు అంటే ఇన్కంప్లీట్, చైతన్యం ఉంది కానీ దేహం లేదంటే ఇన్కంప్లీట్. ఇప్పుడు సినిమా ఉండాలంటే మంచి ప్రాజెక్టర్ లైట్ ఉండాలి, రీల్ ఉండాలి, రెండు ఉంటేనే సినిమా. కాబట్టి మనలో మీలో రెండు ఉన్నాయి, ఆ రెండో ఏమిటో తెలుసునండి, చెయ్యడం తెలియడం, రెండు చేయుట తెలియట రెండు ఉన్నాయా లేదా, ఉన్నాయి కదా. ఇప్పుడు చేయుట ప్రకృతి, తెలియట పురుషుడు, బాగుంది కదా. ఏమండి, ఇప్పుడు దేహం ఉన్నది, దేహము, ఈ దేహమును మీరు చేయుట అనే వర్గంలో వేస్తారా తెలియట అనే వర్గంలో వేస్తారా? చేయుట అనే వర్గంలో వేయండి, తెలియటలో వేయొద్దు. దేహమున జానాతి అన్నాడు రమణ మహాశయుడు,
దేహో న జానాతి, దేహము జడము, దానికేం తెలుస్తుంది? ఎప్పుడైనా దేహం చెప్పిందా మీకు? నేను అందంగా లేను, కొంచెం క్రీములు అవి రాయు రాయని చెప్పిందా ఎప్పుడైనా దేహం? కొంచెం జుట్టు తెల్లబడింది, కొంత రంగు వెయ్యమని మీకు ఎప్పుడైనా దేహం చెప్పిందా? లేకపోతే దేహం చెప్పిందా? చెప్పదు. ఎందుకు చెప్పలేదు? దానికి తెలియదండి. దేహోన జానాతి, దేహానికి తెలియదే దీను. కాబట్టి దేహము ఏ కోటిలో వేస్తారు? తెలియటలో వేస్తారా, చేయుటలో వేస్తారా? చేయుట. తర్వాత కన్ను, కన్ను కాదు చేతులు, చేతులు అంటే చేయుట. తర్వాత కాళ్ళు చేయుట. నోరు కూడా చేయుటలో వెయ్యాలి. మీరు నోరు ఏం చేస్తుందని అనకూడదు. నోరు మాట్లాడుతుంది కదా, అది కూడా మీరు సెల్ ఫోన్లు పెట్టేసి అలా మాట్లాడేస్తూ ఉంటారు, మరి అది కూడా చేయుటలోనే వెయ్యాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా దేహము, కార్య అంటే దేహం, కార్యము అంటే దేహం, అంటే మనం ఆహారం తిని దాన్ని బాగా పోషిస్తూ ఉంటాం కనుక, దాన్ని పెంచి పెద్ద చేస్తూ ఉంటాం కనుక అది దేహమునకు కార్యము అని పేరు. ఘటము, ఘటం మట్టి నుంచి ఘటం పుట్టినట్టుగానే ఈ పంచభూతముల నుంచి దేహం పుట్టింది కదా, పుట్టేదానికి కార్యము అని పేరు. కాబట్టి కార్యము అంటే దేహము, కారణము అంటే కర్మేంద్రియములు, చేయుటకు చెందినవి. ఈ చేయుట అనే డిపార్ట్మెంటు, ద డిపార్ట్మెంట్ ఆఫ్ డూయింగ్, అది ప్రకృతి. ఈ దేహము, ఈ కరణములు, ఇంద్రియములు, ఇవి ఎవేవో చేస్తూ ఉంటాయి. ఆ చేసేటువంటి లక్షణము, కర్తృత్వం ఏది కలదో దానికి కారణమేది? ప్రకృతి. కార్యకరణ కర్తృత్వే ప్రకృతి హేతు. దేహము ఉన్నదంటే ఎక్కడి నుంచి వచ్చింది దేహము? పంచభూతాల నుంచి వచ్చింది. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ మాయాశక్తి నుంచి, ప్రకృతి నుంచి వచ్చాయి కదా. కాళ్ళు, చేతులు, నోరు ఇవెక్కడి నుంచి వచ్చాయి? పంచభూతముల నుండి వచ్చాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ఆ మాయాశక్తి నుంచి వచ్చాయి. సో తర్వాత కార్యము అంటే తమో గుణము, అది తమస్సు, అది మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఉంటుంది, ఎనర్ట్గా జడమై ఉంటుంది దేహం. ఏమంటే జడము అంటే అది తమో గుణం నుంచి వచ్చింది కదా. తమో గుణం నుంచి వచ్చిందంటే ప్రకృతి నుంచి వస్తుంది, ఎందుకంటే గుణములు అన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినవే అన్నీ, అంటే మూడవి. అలాగే కరణములు అంటే పనిని చేయుట, అది రజోగుణం, అది కూడా మీకు ప్రకృతి నుంచే వస్తుంది. కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచియతే. ఇప్పుడు మీరు గమనించండి, భోక్తృత్వము అంటే ఎంజాయ్ చేయడం అని కాదు. మీరు ఎవరైనా రాసుకుంటే రాసుకోవచ్చు కూడాను. భోక్తృత్వం నామ భోగ్య ప్రకాశకత్వం, భోగ్యమును ప్రకాశింపజేయుట, దాన్ని భోక్తృత్వము. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి, వాడు హీరో, హీరో అంటే నాయకుడు, డ్యాన్స్ చేస్తూ ఉంటాడు, అవునండి. ఇప్పుడు వాడు చేసే డ్యాన్స్ కదలిక అది ఎక్కడి నుంచి వచ్చింది? కనబడుతూ ఉంటుంది, అది ప్రకాశిస్తూ ఉంటుంది డ్యాన్స్. ఆ ప్రకాశము ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఇది చూసుకోండి, వాడు చేసే డ్యాన్స్లో కదలిక ఎక్కడి నుంచి వచ్చింది? ఫిల్మ్ నుంచి వచ్చింది. ఎందుకని? ఫిల్మ్ కదులుతూ ఉంటుంది. ఫిలిం కథల్లో ఆగిపోయింది అనుకోండి, ఈ డ్యాన్స్ ఏమవుతుంది? ఎలా ఆగిపోయి ఉంటుంది కదా. ఇలా ఉంటాడు, అప్పుడప్పుడు టీవీలో అవుతుంది, ఇలా ఉండిపోతాడు. ఎందుకని? అక్కడ కదలిక, ఫిలింలో కదలిక ఆగిపోయింది అనమాట. ఫిలిం కదు, మళ్ళీ ఫిలిం కదలం ప్రారంభిస్తే మళ్ళీ ఇలా ఇలా ఉంటాడు. కాబట్టి డ్యాన్స్లో ఉండే కదలిక ఎక్కడి నుంచి వచ్చింది? ఫిలిం యొక్క కదలిక నుంచి వచ్చింది, ఫిలిం నుంచి వచ్చింది. మరి డ్యాన్స్ చక్కగా కనబడుతోంది, ప్రకాశిస్తోంది, ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాజెక్టర్ లైట్ నుంచి వచ్చింది, అవునండి. అలాగే ఇప్పుడు మీలో ఉన్నటువంటి కదలికలన్నీ కూడా ప్రకృతి నుంచి వస్తాయి, మీలో ఉండే ప్రకాశం అంతా కూడా అది పురుషుడి నుంచి వస్తుంది. అయితే ప్రకాశము అంటే సినిమాలో ప్రకాశము అంటే ఈ బాహ్య ప్రకాశం, ఈ దీప ప్రకాశం, కానీ లోపల పురుషుని యొక్క ప్రకాశము అంటే తెలివి, తెలివి అనే ప్రకాశం. మరి మీరు తెలుసుకోవాలి, బాహ్య ప్రకాశంతో దీనికి పోలిక.
ఇప్పుడు మాట వరుసకి మీ లోపల ఓ దీపము గలదు అంటారు. అంటే కొంతమంది అనుకుంటారు, అంటే మరి వాళ్ళకి యోగులని పేరు, పైగా యోగులని పేరు, లోపల ఏదో దీపం వెలుగుతూ ఉంటుంది అనుకుంటాడు వాడు. వాడు పేరు యోగి అంటే ఏమని పేరు పెట్టాలి ఆ యోగికి అంటే, కొంచెం వినడానికి బాగుండి పేరు పెట్టాలంటే హఠయోగి అని పేరు పెట్టాలి. వినడం గురించి మీరు చింత చేయకండి, పెట్టేసేయండి పేరు అంటే మూర్ఖయోగి అని పేరు పెట్టాలి. లోపల దీపం వెలుగుతుందా, ఏమైనా అర్థం ఉందా దానికి? లోపల దీపం వెలుగుతుందా? దీపం వెలిగితే వీడు మిగులుతాడా? అక్కడ దీపము అంటే వెలుగు అని అర్థం. ఒక వెలుగు ఏమిటి ఆ వెలుగు? లోపల ఏవో ఫ్లాష్ల కింద సినిమాల్లో ఫ్లాష్లు వచ్చినట్టుగా వెలుగులు వస్తాయనా? లోపల వెలుగులు ఏమొస్తాయండి? వెలుగులు వచ్చాయంటే మనస్సు యొక్క ఊహలేవి. వెలుగు అంటే తెలివి, ఎరుక. ఇంకా నేను అంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను దాన్ని. మీకు అర్థమైందా విషయం? తెలివి, జ్ఞానము, చైతన్యము. ఆ ప్రకాశంలోనే మీకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు భోక్తృత్వము అంటే భోగ్యమును ప్రకాశింపజేయుట, అంటే భోగ్యము తెలిసిట్లా చేయుట, అది భోక్తృత్వం. ఇప్పుడు లడ్డు రుచిగా ఉంటుంది. ఏమంటే రుచిగా ఉంటుంది అంటే ఆ రుచి అన్నది, రసము అన్నది తెలియాలా అక్కర్లేదా? తెలియాలి. ఇప్పుడు జ్వరం వచ్చిన వాడికి, టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాడికి లడ్డు పెడితే వాడు తీయగా ఉంటుందంటాడా? అండ్ చేదుగా ఉంటుంది. ఎందుకంటే ఆ నాలుక మీద ఆ రసజ్ఞానము కలగకుండా ఏదో ఈ ఇన్ఫెక్షన్ అడ్డొస్తుంది. కాబట్టి లడ్డు యొక్క రుచి తెలియాలి. తెలిస్తే అది భోగ్యము అవుతుంది, అది భోగింపదగినది, ఎంజాయ్ చేయదగ్గది అవుతుంది. తెలియాలి. ఆ తెలిసి ఇట్లా చేసేది తెలివి. కాబట్టి లడ్డు యొక్క రుచిని ప్రకాశింపజేసేది ఏది? తెలివి. మీరు సినిమాకి వెళ్తారు, సినిమా తెలియాలి. తెలియాలా కదా, తెలియకుండానే ఎంజాయ్ చేసేస్తారా? సినిమా తెలియాలి, తెలిస్తే ఎంజాయ్ చేస్తారు కదా. సినిమా తెలిసి ఇట్లా చేసేది ఏది? తెలివి. మ్యూజిక్ వింటారు, అది చక్కగా ఎంజాయ్ చేస్తారు. తెలియాలా? తెలియాలా? ఇప్పుడు మీరు విన్నారా శిశురు వేత్తి, శిశువు కూడా తెలుస్తుంది మ్యూజిక్. అంటే దాంట్లో ఉండే సరిగమలు ఈ వివరాలన్నీ తెలియకపోవచ్చు, అది మధురమైన స్వరము, ధ్వని అని తెలుస్తుందా తెలీదా? తెలియాలి. కాబట్టి మ్యూజిక్ తెలిసి మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే దానికి కారణమేమి? తెలివి. గంధము, ఇది మల్లె పరిమళము, మల్లెలా సుగంధము. తెలియాలా అక్కర్లేదా? ముక్కు బ్లాక్ అయిపోయింది అనుకోండి, బ్లాక్ అయిపోతే మల్లెలు అన్నీ ఒక్కలాగే ఉంటాయి, ఏమీ తెలియవు, అప్పుడేం ఉపయోగం? కాబట్టి మల్లెల సుగంధము భోగ్యము అని వాటి దానికి ఆ భోగ్యత్వమును ఇచ్చేదేది? తెలివి. తెలివి ఉంటే మల్లెల యొక్క ఆ పరిమళము అది భోగ్యము అవుతుంది. ఫైనల్గా స్పర్శ, స్పర్శ ఉండాలి, స్పర్శ జ్ఞానం. ఇగో ఈ వస్తువు చాలా శృతిమెత్తగా, మెత్తగా కోమలముగా నున్నది, ఈ వస్తువు కఠినముగా నున్నది అని తెలియాలి. కాబట్టి స్పర్శను కూడా తెలియట ద్వారా మాత్రమే మీరు భోగించగలుగుతారు. కాబట్టి ఎక్కడైనా సరే భోగము ఉన్నది అంటే, ఒక వస్తువు భోగింపబడుతోంది అంటే ఆ భోగ్యమును ప్రకాశింపజేసేది తెలివి. ఓకే. సుఖము దుఃఖము, సుఖము ఎప్పుడు ఎప్పుడు సుఖము ఎప్పుడు సుఖం అవుతుందో తెలుసునండి. తెలిస్తేనే సుఖం, తెలియకపోతే సుఖమే ఉంది. దుఃఖము ఎప్పుడు దుఃఖం అవుతుంది? తెలిస్తేనే దుఃఖం. ఇప్పుడు పిల్లవాడు పరీక్ష పాస్ అయ్యాడు, సుఖము ఎప్పుడు? తెలిస్తే. తెలియకపోతే సుఖమే ఉంటుంది. అలాగే పిల్లవాడు పరీక్ష తప్పాడు, దుఃఖం ఎప్పుడు? తెలిస్తే. కాబట్టి ఇప్పుడు లడ్డు రుచి బాగుంది, సుఖము. తెలిస్తే
ఏదో కాకరకాయ కాకరకాయ రసం తాగమంటాడు. ఎలా తాగుతారా కాకరకాయ రసాన్ని? చాలా వెగటుగా ఉంటుంది. దుఃఖము, ఎందుకు దుఃఖం? ఎందుకండి? తెలిస్తే దుఃఖం. కాబట్టి సుఖమైనా దుఃఖమైనా తెలిస్తేనే ఉన్నది. కనుక సుఖ దుఃఖముల యొక్క భోక్తృత్వమునందు, అంటే సుఖదుఖములనే భోగ్యములను ప్రకాశింపజేయుటయందు కారణము హేతువు ఏది? పురుష. బాగుంది కదండి, స్పష్టంగా తెలిసింది ఆ శ్లోకం భాష్యం. కే పునః తే వికారాః గుణాశ్చ ప్రకృతి సంభవాః. సో ప్రకృతి నుంచి పుట్టిన వికారములు గుణములను తెలుసుకో అన్నారు కదా. మరి మేము తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు చెప్పండి ఏమిటి ఆ గుణములు వికారములు ప్రకృతి నుండి పుట్టినవి ఏవి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానమే ఈ శ్లోకము. కార్యకరణ కర్తృత్వే అని ప్రతీక అంటారు. అంటే శ్లోకంలో ఉండే పదాన్ని ఒకసారి అక్కడ పెట్టారు, ఉచ్చరించినారు, ఇప్పుడు వివరిస్తారు. కార్యము అంటే ఏమిటో చెప్తున్నారు, తర్వాత కరణము అంటే ఏమిటో చెప్తున్నారు, తర్వాత కర్తృత్వం అనే మాట దానికి జోడిస్తారు. కార్యం శరీరం, అది ఈ దేహమునకే కార్యము అని పేరు. ఎందుకంటే ఐదు స్థూలభూతములు ఐదు సూక్ష్మభూతములు కలిసి కార్యము అగును శరీరము. స్థూలభూతములు ఏమిటి? పృథివీ, యప్తేజో, వాయు, ఆకాశములు. చాలాసార్లు మనం చదివాము, మీరు చూసుకోండి ఒక్కసారి, చెప్పాను. అయినా ఎవరో కొంత కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఏదో ఇక్కడ పళ్ళగంపు ఉందనో ఏదో మొత్తానికి అలా అనుకోకుండా వస్తారు. వారికి మరి కొంత తెలిస్తే మంచిది కదా, మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అది వేరే సంగతి. కాబట్టి కొత్త వాళ్ళకి కొంత మంచి విషయం తెలుస్తుంది, పాత వాళ్ళకి ఒకసారి మళ్ళీ గుర్తు చేసినట్లు అవుతుంది. అందుకోసం చెప్తున్నా, మీరు చూసుకోండి, మీ దేహాన్ని మీరు చూసుకోండి. ఇది పాఠం, మీ గురించి పాఠమే, ఇది జీవన శాస్త్రం కదా. మీ దేహాన్ని మీరు చూసుకోండి, కాలి వ్రేళ్ల దగ్గర నుంచి సీటు వరకు పృథివీ, పొత్తికడుపు అబ్డోమెన్ ఆపహ, పొట్ట ఉదరము అగ్ని, చెస్ట్ వాయు, కంఠము ఆ పైభాగము ఆకాశము, మెయిన్. ఇవి ఐదు భూతములు, ఇవి ఐదు స్థూలభూతములు, ఇంకా ఐదు సూక్ష్మభూతములు. చెవి వినికిడి శబ్దము, చర్మము స్పర్శ, కన్ను రూపము, ముక్కు నాలుక రసము, ముక్కు గంధము. ముక్కంటే ఇది కాదు, ఈ స్థూలమైన ముక్కు కాదు. ఈ స్థూలమైన ముక్కు ఆల్రెడీ పంచభూతాల్లోనే ఉంది. ఆ లోపల ఉండే ఇంద్రియము అంటే గంధమును గ్రహించే ఇంద్రియము. సో ఇవి ఇవి కారణములు. ఈ మొత్తం కలిస్తే కదా దేహం అనే అవుతుంది. ఐదు స్థూలభూతములు ఐదు సూక్ష్మభూతములు కలిస్తే కార్యము దేహం అయినది. ఇక కరణాని తత్స్థాని త్రయోదశ. ఈ కరణములు తత్ అంటే దేహము, ఆ దేహమునందు ఉండేవి, దేహమునందు ఉంటాయి కరణాలు. ఇవి పదమూడు, దేహమునందు ఉండే కరణములు పదమూడు. సో త్రయోదశ అంటున్నారు కదా, పదమూడు. మీకు ఎప్పుడైనా ఒకటి చెప్తా చూడండి, ఏదైనా దేవాలయాల్లో రెండు తిథులు పవిత్రం, ఒకటి ఏకాదశి. ఎందుకంటే ఏకాదశి అని లెక్క వేయచ్చు వాటిని, ఇంద్రియాణి దశైకంచ అని లెక్క వేశారా మీరు? పదమూడో అధ్యాయంలోనే క్షేత్రాన్ని చెప్పేప్పుడు ఏమని లెక్క వేశారు? ఇంద్రియాణి దశైకంచ పదకొండు, అది ఏకాదశి. పదకొండు యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఇగో పదకొండు ఇంద్రియములు వీడుకున్నాయి, అదే దాని స్పెషాలిటీ. ఓకే, అలాగే కొన్ని దేవాలయాల్లో ఏకాదశి కాకుండా త్రయోదశి చేస్తారు, దానికి ప్రదోషము అని పేరు. త్రయోదశికి ప్రదోషము అనే పేరుతో చేస్తారు. శివాలయాల్లో ప్రదోషం చేస్తారు, విష్ణువాలయాల్లో ఏకాదశి చేస్తారు. శివాలయాల్లో ఏకాదశి జోలికి వెళ్ళరు, విష్ణువాలయాల్లో త్రయోదశికి జోలికి రారు. ఎప్పుడైనా శివాలయాల్లో ఏకాదశి అభిషేకం అలాంటివి ఉంటాయేమో తప్ప విష్ణువాలయంలో త్రయోదశి మాట ఉచ్చరించరు. సో వాళ్ళు ఏకాదశికే పరిమితమై ఉంటారు. వాస్తవంలో ఏకాదశి అన్నా అదే, త్రయోదశి అన్నా అదే.
ఈ లెక్క ఓ లెక్క 11 ఇంకో లెక్క 13 త్రయోదశ ఈ 13 ఈ దేహమునందు ఉన్నాయి ఏమంటండి 13 ఏమిటి అంటే చూడండి కన్ను ముక్కు చెవి 5 కర్మేంద్రియములు 5 ఈ లెక్క ఎప్పుడు మామూలే 5 + 5 తర్వాత ఇంకో 3 వేసుకోండి ఇంకో 3 ఏమిటి 13 అంటున్నారు కదా ఆయన 14 అంటే 4 వేసుకుంటాం 13 అంటే 3 వేసుకుంటాం సందర్భాన్ని బట్టి కౌంట్ ఓకే సో ఇంకో 3 వేసుకోండి ఏమిటా 3ను సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు పైన చెప్పారు కదా నిశ్చయాత్మకమైన బుద్ధి అహంకారము 3 కలుపుకోండి 13 ఇవి ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగమే చిత్రం ఏంటంటే అహంకారం కూడా ప్రకృతే మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా ప్రకృతియే ఇంకా వివరిస్తున్నారు ఆయన దేహస్య ఆరంభకాని భూతాని విషయాశ్చ ప్రకృతి సంభవా వికారాః పూర్వోక్తాః ఇహ కార్యగ్రహణేన గృహ్యంతే చూడండి దేహమునకు ఆరంభించేవి ఆరంభించేవి అంటే పుట్టునట్లు చేసేవి అని అర్థం ఆరంభము అంటే పుట్టుట సో దేహము పుట్టునట్లు చేసే భూతములు పంచభూతములు తర్వాత విషయములు విషయములు అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు ఇవి విషయములు సూక్ష్మంగా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రకృతి నుండి పుట్టిన వికారములే ఏమంటారు పుట్టి వాటికి వికారములని పేరు ఏదైనా పుట్టిందంటే వికారములని పేరు ఈ దేహమును పుట్టిట్లా చేసే పంచభూతములు 5 స్థూల సూక్ష్మభూతములు 5 ఈ వీటికి ఇక్కడ కార్య అనే శబ్దము చేత గ్రహించడమైనది కార్యగ్రహణేన గృహ్యంతే కాబట్టి మీరు ఇలా వ్యవస్థ చేసుకోండి ఈ శ్లోకంలో కార్యము అంటే పుట్టేది అవి 5 + 5 ఏమిటవి పంచ స్థూలభూతములు పంచ సూక్ష్మభూతములు ఇవి పుట్టేవి గనుక వాటికే వికారములు అని పేరు పుట్టేవి గనుకనే దానికి ఈ 10 యొక్క సమాహారమునకు కార్యము అని పేరు ఓకే అదే నేను మీకు చెప్పాను ఇందాకను ఇవి 10 ఇక గుణాశ్చ ప్రకృతి సంభవాః సుఖ దుఃఖ మోహాత్మకాః కరణాశ్రయత్వాత్ కరణగ్రహణేన గృహ్యంతే ఇంకా గుణములు ఉన్నాయి ఎందుకంటే పైన ఏమని చెప్పారంటే వికారాన్ని గుణ వికారములను గుణములను ప్రకృతి నుండి పుట్టిన వాటిని తెలుసుకోమన్నారు సో ఆ విధంగా దాన్ని మనం వ్యాఖ్యానం చేసుకోవాలి ఇక గుణములు ఉన్నాయి గుణములు కూడా ప్రకృతి నుంచి పుట్టినవే సత్వరజస్తమో గుణములు గుణములు అలాగే సత్వము అంటే సత్వముగా ఉండిపోదు సుఖరూపముగా పరిణమిస్తుంది దుఃఖరూపముగా పరిణమిస్తుంది రజోగుణము తమో గుణము మోహరూపముగా పరిణమిస్తుంది ఈ గుణములు కూడా అవి ఈ గుణములు వాటి పరిణామములు అవి ఇంద్రియములను ఆశ్రయించి ఉంటాయి ఇప్పుడు నాలుక మీద ఏదైనా పెట్టుకున్నారు ఓ వస్తువు నాలుక మీద పెట్టుకున్నారు లడ్డు సుఖం కలిగింది నాలుక లేకపోతే సుఖం కలుగుతుందా నాలుక ఉండాలా అక్కర్లేదా కాకరకాయ రసం నాలుక మీద పెట్టుకున్నారు దుఃఖం కలిగింది లేకపోతే ఏదో ఆల్కహాల్ లాంటిది నాలుక మీద పెట్టుకుంటే మోహం కలిగింది మొత్తానికి నాలుక ఉండాలి అలాగే ఈ మంచి సంగీత ధ్వని వింటే చెవికి సుఖం చెవితో వింటే సుఖం కలిగింది ఈ కార్లు వాళ్ళు ముందుకి వెనక్కి పెట్టి పెద్ద పెద్ద సౌండ్లు చేసి మొత్తం బిల్డింగ్ అంతా కూడా రివర్బరేట్ అయ్యేట్లా చేస్తూ ఉంటారు అలా చేస్తున్నారా మీరు ఎవరైనా కారు ముందుకు పెట్టినప్పుడు వెనక్కి పెట్టినప్పుడు హార్న్లు కొట్టేసి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అలా చేయకూడదు ఎందుకంటే ఆ శబ్దములు చాలా పరుషంగా ఉండి చాలా దుఃఖాన్ని కలిగిస్తాయి విన్నవాళ్ళకి మీరు మీరు ఎరుగుదరా నేను చెప్తున్నది ఏమిటో మీకు అర్థమైందా రివర్స్ చేసేప్పుడు చాలా హై పిచ్ నాయిస్ భయంకరమైనటువంటి శబ్దము అది వస్తూ ఉంటుంది అలా రాకుండా అన్ని కార్లకి రాదు కొన్ని కార్లకే వస్తుంది అంటే వాళ్ళు సరైన శ్రద్ధ తీసుకోకపోవడం చేత వస్తుంది అది రాత్రి 11 ఇంటికి వస్తాడు ఒక ఆయన వచ్చి ఆ కారు వెనక్కి పెడతాడు కీ 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 అని పెట్టేసి వెళ్ళిపోయి కడుపు నుండి భోజనం చేసి పడుకుని నిద్రపోతాడు
ఈ 11 గంటలకి పెద్దవాళ్ళు లేచి కూర్చుంటారు ఆ ధ్వనికి, వాళ్ళకి ఇంకా నిద్రపట్టదు. ఆ పాపం అంతా ఈ కాదు శబ్దం వల్ల వస్తుంది, ఆ దుఃఖం అంతా కూడా. కాబట్టి చెవి ఉండాలి, చెవి లేకపోతే ఏ సమస్య లేదు. కాబట్టి సుఖం కలిగినా దుఃఖం కలిగినా మోహం కలుగు అప్పుడప్పుడు ఈ కారు హై పిచ్ సౌండ్ వింటే మోహం కలుగుతుంది. అంటే నేను మనిషినేరా లేకపోతే ఈ భూలోకంలో ఉన్నారా ఇంకేదైనా లోకంలో ఉన్నారా అని భ్రమ కలుగుతుంది, ఒక హాలుసినేషన్ లాగా కలుగుతుంది. అది మోహము. మొత్తానికి చెవి ఉంటేనే సుఖమైన దుఃఖమైన మోహమైన. కాబట్టి సుఖము దుఃఖము మోహము అనేవి కరణములను, అంటే కన్ను ముక్కు చెవి మొదలైన కరణములు, వీటిని కరణములు అంటారు, ఇంద్రియములు, వీటిని ఆశ్రయించి ఉంటాయి ఆ మూడు. కాబట్టి పైన చెప్పిన గుణములు కరణ అనే శబ్దము చేత గ్రహింపబడుచున్నవి, కరణగ్రహణైన గ్రహ్యంతే. తెలిసిపోయిందండి. ఎందుకంటే వికారములు గుణములు ప్రకృతి నుంచి పుట్టాయి, కార్యము అంటే వికారములనన్నిటినీ గ్రహిస్తోంది, కరణము అంటే గుణములనన్నిటినీ గ్రహిస్తోంది. కాబట్టి ఈ కార్యములు కరణములు వీటి యందు మనకి అనుభవానికి వచ్చే కర్తృత్వము, కర్తృత్వం అంటే ఏమిటో చెప్తారా, అదంతా కూడా దాని ఈ కర్తృత్వమునకు హేతు ఏమిటి అంటే ప్రకృతియే. ఓకే, కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే, తేషాం కార్యకరణానాం కర్తృత్వం ఉత్పాదకత్వం. అది అలా తీసుకోండి, ఈ కార్యములు, ఈ కార్యము అంటే దేహము, 10 వికారములతో కూడిన దేహము, కరణములు అంటే సుఖ దుఃఖ మోహములకు ఆశ్రయమైన ఇంద్రియములు, వీటన్నిటినీ పుట్టించేది కర్త, వీటన్నింటినీ చేసేది. చపాతీలను చేసేది అంటే అర్థం ఏంటి, చపాతీలను పుట్టించేది ఎవరు, కుక్. అలాగే ఈ వికారములైనటువంటి 10 వికారముల సముదాయము కార్యమును, 3 గుణములు ప్రకటమవుతూ ఉండే కరణములను పుట్టించేది ఎవరు, ప్రకృతి. ఓకే, పుట్టించుట యత్ తత్ కార్యకరణ కర్తృత్వం. కాబట్టి కార్యకరణ కర్తృత్వం అంటే అర్థం ఏంటో తెలుసిన, ఈ దేహము ఇంద్రియములు వీటిని ఏ ప్రకృతి ఏది పుట్టిస్తోందో ఆ పుట్టించుటయే కార్యకరణ కర్తృత్వము అనబడును. తస్మిన్ కార్యకరణ కర్తృత్వే హేతు కారణం. ఆ విధముగా కార్యము కరణములు పుట్టుటయందు, అంటే దేహము ఇంద్రియములు పుట్టుటయందు, అది కర్తృత్వం. అంటే ఏది హేతువో అంటే కారణమో అది కార్యకరణ కర్తృత్వం అనబడును. ఆ హేతు ఏమిటి, ఆరంభకత్వేన ప్రకృతి ఉచ్యతే. కార్యములు కార్యమును కరణములను, కార్యము కరణములు పుట్టుటయందు ఏది కారణమో అది ప్రకృతి అనబడును. అనగా అర్థం ఏమిటి, కార్యమును కరణములను ఉత్పన్నము చేసేది ప్రకృతియే. అంచేతనే ఈ దేహము ఇంద్రియములు ఇవి నేను అని కానీ నాది అని కానీ అనుకోరాదు. దేహము ఇంద్రియములు నేను కాదు నావి కాదు, ఇదంతా కూడా ప్రకృతి. అంచేతనే కర్మయోగంలో కూడా ఈ దేహము ద్వారా ఇంద్రియముల ద్వారా ఎన్ని కర్మలు సంపన్నమగునో వాటినన్నిటినీ ప్రకృతికి సమర్పించేయటం. ఎందుకంటే ప్రకృతి అది, ప్రకృతి నుంచి వచ్చే కర్మలను ప్రకృతికి సమర్పించేయటం. వాటి యందు ఈ కర్మలు నావి, ఈ కర్మఫలం నాకు కావాలి అనుకుంటే బంధం. ఈ కర్మలు ప్రకృతి యందు ఉన్నవి, ఈ కర్మలను నేను ప్రకృతికి సమర్పించేస్తున్నాను అని తెలుసుకుంటే అదే కర్మయోగము అగును. ఓకే, తర్వాత కార్యకరణ కర్తృత్వే. ఇది ఒక ఈ పుస్తకంలో అలా ఉంది, కార్యకరణ కర్తృత్వ శంకర భగవత్పాదులు భాష్యాన్ని వ్రాయుటకై భగవద్గీతని ఒక వ్రాత ప్రతిదో తీసుకుని ఉంటారు మాన్యుస్క్రిప్ట్. ఒక మాన్యుస్క్రిప్ట్లో కార్యకరణ కర్తృత్వే అని ఉంది, ఇంకో మాన్యుస్క్రిప్ట్లో కార్యకారణ కర్తృత్వే అని ఉన్నది.
అది కూడా ఆయన కంటబడింది. ఇప్పుడు ఏ మాన్యుస్క్రిప్ట్ రైటు ఏది రాంగు అనే మాట అలాంటి పెట్టి రెండింటికి అర్థాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు కారణము ఉన్నా కారణము ఉన్నా ఫిట్ అవుతాయి, రెండింటినీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే అది పెద్ద దోషముగా పరిగణించక్కర్లా, దోషమైతే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. కాబట్టి రెండు పాఠములు గలవు. రెండో పాఠంలోకి వస్తున్నాం. కార్యకారణకర్తృత్వే ఇత్యస్మిన్నపి పాఠే, ఏమని ఇంకో పాఠము గలదు, పాఠాంతరము అంటారు, ఇంకో పాఠము గలదు. అలా కూడా పఠిస్తున్నారు కనుక దానికి పాఠము అని పేరు. ఈ పాఠంలో కరణ అని కాకుండా దీర్ఘము ఉన్నది. ఇప్పుడు దానికి ఎలా అర్థం చెప్తారు? కార్యం యత్ యస్య విపరిణామ తత్తస్య కార్యం. ఓకే, ఇప్పుడు కార్యకారణకర్తృత్వే అనే పదాన్ని తీసుకోండి. ముందు కార్యం అనే పదాన్ని పట్టుకోండి. కార్యం అంటే ఏమిటి? యద్యస్య విపరిణామ తత్తస్య కార్యం. డెఫినేషన్, ఏది దేని యొక్క పరిణామమో అంటే మార్పు వలన ఉదయించినదో అది దాని యొక్క కార్యము. మట్టిలో మట్టిలో మార్పు చేర్పు వచ్చి కుండ పుట్టినది, కాబట్టి కుండ మట్టి యొక్క కార్యము. తెలిసిందండి. ఎందుకంటే మట్టిలో వచ్చిన మార్పు వలన కుండ పుట్టినది కనుక, ఇప్పుడు దేనిలో మార్పు వచ్చి కుండ పుట్టింది? మట్టిలో మార్పు వచ్చి కుండ పుట్టింది. కాబట్టి మట్టి ఏమవుతుంది? కారణమవుతుంది. కుండ కార్యము అగు. మళ్ళీ తెలుగులో చెప్తున్నా, ఏది దేని యొక్క పరిణామము వలన పుట్టునో అది దాని యొక్క కార్యము అగును. సరిపడిందండి. అది కార్యం. వికారః కార్యమునకే పర్యాయ పదం వికారః అన్నది కూడా. కాబట్టి కుండని ఏమనొచ్చో తెలుసిన, మట్టి యొక్క వికారము కుండ, మట్టి యొక్క కార్యము కుండ. అలాగా ఓకే. ఇక వికారము కుండైతే వికారి ఏమిటవుతుంది? మట్టి అవుతుంది. వికారము గలది ఏమిటవుతుంది? మట్టి అవుతుంది కదా. కాబట్టి మట్టి కారణమవుతుంది, కారణకార్యభావం అయిపోతుంది అక్కడికి. వికారి కారణం. కాబట్టి సరళంగా చెప్పాలంటే వికారము కార్యమనబడును, వికారి కారణము అగును. వికారి అంటే వికారము గలది, మట్టి వికారము గలది అంటే కుండ అనేటువంటి వికారము గలది మట్టి. కాబట్టి మట్టి కారణము. కనుక వికారము అంటే కార్యము, వికారి అంటే కారణము. తయోః వికార వికారినోః కార్యకారణయోః కర్తృత్వే ఇతి. సో ఆ వికారములు, వికారములకు కారణమైన వికారిలు, వీటన్నిటినీ ఉత్పన్నము చేయుటయందు ప్రకృతి హేతువు అని మీకు ఎలాగ చెప్తా చూడండి. మాయాశక్తి, పరమేశ్వరుని యొక్క మాయాశక్తి, అది మూలము. దాని నుంచి మహత్తు పుట్టింది. మహత్తు వికారము అయిందిగా, మరి పుట్టిందంటే వికారమేగా. ఓకే, మహత్తని మహత్తత్వము, మహత్తత్వము నుండి అహంకారం పుట్టింది. ఏమండి, ఇప్పుడు అహంకారం ఏమవుతుంది? వికారం అవుతుంది. మహత్తత్వం ఏమవుతుంది? వికారి. అహంకారం నుండి సూక్ష్మభూతాలు పుట్టాయి. ఇప్పుడు సూక్ష్మభూతములు ఏమవుతాయి? వికారములు అవుతాయి. అహంకారం ఏమవుతుంది? వికారి అవుతుంది. సూక్ష్మభూతముల నుండి స్థూలభూతములు పుట్టాయి. స్థూలభూతములు వికారములు, సూక్ష్మభూతములు వికారి అవుతాయి. స్థూలభూతాన్ని నుంచి ఏవీ పుట్టలేదు, కాబట్టి అవి వికారములు, వికారములే. కాబట్టి స్థూలభూతములు వికారములు, ఆ పై లెవెల్లో అవి వికారము అవుతూ ఉంటుంది, వికారి అవుతూ ఉంటుంది. మళ్ళీ కొంచెం పైకి వెళ్తే వికారము అవుతుంది, వికారి అవుతుంది. ఇంకొంచెం పైకి వెళ్తే మహత్తత్వంలోకి వస్తాము, అది వికారము, వికారి కూడా. ఇంకొంచెం పైకి వెళ్తే మాయాశక్తి దగ్గరకు వస్తాం, అది వికారి మాత్రమే. తెలిసిందండి.
సో ఈ వికారములు వికారి అనబడే వికారీ వికారము వికారీ వికారము వీటన్నిటినీ పుట్టించినది ఏది? ఆ మాయాశక్తి. కాబట్టి కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. అలా అంచేతనే గీతా పాఠం అంటే ఇలాగే ఉంటుంది. ఇదే పురాణం అనుకోండి, బ్రహ్మాండంలో పురాణంలో ఇంక చేయాల్సిందే. శివరాత్రి వీడు ఏం చేశాడంటే ఎక్కడో కన్నం వేశాడు. ఎందుకంటే భక్తులందరూ శివాలయానికి వెళ్ళారు, కన్నం వేశాడు. అప్పుడే ఎంత ఇంట్రెస్ట్ బయలుదేరిందో చూడండి కథ. అంటే కన్నం వేశాడు, ఎక్కడో కన్నం వేసి ఆ కన్నం వేసినటువంటి సామాను అపహరించిన సామాను మూట కట్టుకుని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే అప్పుడే దేవాలయం నుంచి వెనక్కి వచ్చిన భక్తులు ఎరే దొంగరా అని పసిగట్టి వెంబడించారు. వెంబడిస్తే పరుగు పరుగున ఊరు బయటికి వెళ్ళిపోయాడు. వీళ్ళు వెనకాల పరిగెత్తుకొస్తున్నారు. అప్పుడు ఊరు బయట ఓ చెట్టు ఉంది, గబగబగబా చెట్టు ఎక్కేశాడు. చెట్టు ఎక్కేసి ఆ చెట్టులో చెట్టు మీద దావుకుని ఉన్నాడు, కొమ్మల మధ్యన దావుకున్నాడు. ఆ కొమ్మల మధ్యన దావుకోవడంలో ఓ ముళ్ళు గుచ్చేస్తున్నట్టుగా నొప్పి కలిగింది. కానీ వీళ్ళు పట్టుకుంటే తంతాను పట్టుకున్నాయి. ఈ నొప్పి అయినాయమని ఆ నొప్పిని అనుభవిస్తూ ఆ చీకట్లో ఏం తెలుస్తుంది, చెట్టు ముళ్ళు అవ్విను, అక్కడ అలా కూర్చుని ఉండిపోతాడు. వీళ్ళు ఈ పరిగెత్తుకొచ్చిన వాళ్ళు వాడిని పరిగెత్తుకొచ్చి కనపడ్డ అక్కడ ఇంకొంచెం ముందుకు వెళ్తారు. ఆఖరికి వాళ్ళు నిరాశతో వెనక్కి తిరుగుతారు. ఈ లోపల ఏమవుతుంది, ఆ చెట్టు కింద ఒక మట్టి బెడ్డ ఒకటి ఉన్నది, ఓ పుట్ట ఒకటి ఉన్నది. ఆ పుట్ట శివలింగాకారముగా ఉన్నది. ఆవేళ శివరాత్రి. వీడు పైన చెట్టు మీద కూర్చుని ఉండగా అది చెట్టు మారేడు చెట్టు. అది వీడి చేయి తగిలి ఓ మారేడు దళం ఒకటి విరిగి ఊడిపోయి వచ్చి సరిగ్గా కరెక్ట్గా ఆ శివలింగాకారంగా ఉన్నటువంటి లింగం మీద పడింది. పడేపటికే శివరాత్రి నాడు మారేడు పత్రితో శివుణ్ణి పూజ చేసినటువంటి మహాపుణ్యం వాడికి కలిగింది. వాడు వెంటనే మోక్షాన్ని పొందినాడు. ఆ తర్వాత దేహత్యాగం చేసిన వెంటనే విమానం వచ్చింది. శివుని యొక్క అనుచరులు ఇతన్ని విమానంలో కూర్చోబెట్టుకుని కైలాసానికి తీసుకువెళ్ళారు. జయ శివ మహారాజ్కి జయ హో అందరూ చప్పట్లు కొట్టండి. మరి అయితే ఇంత కథ చెప్పాను నేను. ఇదొక పద్ధతి. అంటే దానివల్ల ఏమవుతుందంటే శివభక్తికి ఉపోద్బలకంగా ఉంటుంది. కానీ మీరు ఆ కథని లిటరల్గా తీసుకోకూడదు, లిటరల్గా తీసుకోకూడదు. అక్కడ ఎవడో ఉన్నాడు వాడు దొంగతనం చేసి కూడా శివలోకానికి వెళ్ళిపోతాడు, అలా తీసుకోకూడదు. కాబట్టి దొంగతనం చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, శివ పూజ చేసేస్తే సరిపడుతుంది అని అలా తీసుకోకూడదు. ఆ కథను ఎలా తీసుకోవాలో తెలియాలంటే కూడా మళ్ళీ వేదాంతంలోకి రావాల్సి ఉంటుంది. కాబట్టి కథా కాలక్షేపానికి అలవాటు పడిపోతే బుద్ధికి లోతైన విషయాలని తెలుసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి శాస్త్రాన్ని ఓపిగ్గా అధ్యయనం చేయాలి. ఈ కథ అంతా ఎందుకు చెప్పానంటే మళ్ళీ అథవా అంటే ఇంతవరకు చేసిన వ్యాఖ్యానము చాలదా అన్నట్లుగా ఇంకో రకంగా కూడా ఈ కార్యకరణ కర్తృత్వే అనే పదమును మనము పరిశీలించవచ్చును అంటున్నారు భాష్యకారులు. కాబట్టి ఈ అథవాని రేపటికి అట్టే పెడతాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతిశాంతిశాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.